పరమా. ఏంటయ్యా? తూర్పు వైపున తెలుసయ్యా. భగవంతుడా, మా ఆయన్ని నువ్వే కాపాడాలి. దేవుడా, ఎందుకు ఇలా జరిగింది? అయ్యా కాపాడండి. అక్కడ పడుకోపెట్టండి, అందరూ జరగండి. విషపాము అనుమానమే లేదు. దయచేసి మా ఆయన్ని కాపాడాలని వైద్యులు గారు కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్లారు. అక్కడ ఏం ఖర్చిందో తెలీదు. మైకం వచ్చి పడిపోయినప్పుడే చూసాం. తెలుసు, ధైర్యంగా ఉండండి పరమా. అయ్యా ఆ మందు తీసుకోనరా. అలాగేనయ్యా. చాలా ప్రమాదంగా ఉంది, నాలుగు పాము కరిచింది చూస్తే అలాగే ఉంది. ప్రయత్నం చేసి చూద్దాం. వైద్యులు గారు, భయంకరమైన విషపాములు నివసించే స్థలం అది. ఇంకాస్త ఆలస్యంగా వచ్చి ఉంటే కాపాడడం చాలా కష్టమయ్యేది. అయ్యా ఓం శివ ఓం స్వాహ, ఓం శివ ఓం స్వాహ. ఈ మందు తాగించు. పొద్దుపోయినా నువ్వు రాకపోతే నేను నిశ్చయం చేసుకున్నాను ఈరోజు నువ్వు రానే రావని. నీ ప్రయాణం ఎలా సాగింది? ఆ దేవుడి దయవల్ల వెళ్ళిన కార్యం సక్రమంగా జరిగింది. తంతిలో చూస్తే జ్వరమని మాత్రమే ఉంది. వెళ్ళిన తర్వాతే తెలిసింది అయ్యగారి భార్యకి ఆరోగ్యం క్షీణించిపోయింది. మందు ఇచ్చిన తర్వాత మంచి మార్పు వచ్చింది. మద్యం చేయడం మర్చిపోవద్దని మరీ మరీ చెప్పాను. అది చాలా మంచిదైంది. బయలుదేరేటప్పుడు కొంచెం డబ్బిచ్చారు, ఇమ్మంటారా? వద్దు, అది నీ దగ్గరే ఉంచుకో. మనం ఈ ఊర్లో ప్రారంభించిన ఈ నాటు వైద్యం మన రాష్ట్రమంతా తెలిసిపోయింది. అంతా దేవుని కృప, వేరేం చెప్పగలం. హాస్పిటల్ గురించి మంత్రి గారు నాతో చెప్పారు. మీకోసం ఏ సాయమైనా చేస్తాను అని మాట కూడా ఇచ్చారు. మన ఊరికి అది ఖచ్చితంగా అవసరం. అతి త్వరలో అది కూడా జరుగుతుంది, నా మాట సత్యం. ఎలాగారు ఈరోజు వచ్చావు? మనం ఒక చోటకి వెళ్లాల్సి ఉంది. విజయవాడ వెళ్ళి మనం ఒకటి కలవాల్సి ఉంది. అలాగే వెళ్దాం. అతను పాపం పడక మీదే ఉన్నాడు. అయితే మరి ఎక్కడ? ఇక్కడికి వచ్చినవాడు అందరినీ వీడు చూసుకుంటాడు. చాలా కాలంగా నాతోనే ఉన్నాడు. పారంపర్యంగా కాదు, కాకపోయినా అనుభవ జ్ఞానం ఉంది, అదే కదా ముఖ్యమైంది. ఏమంటావయ్యా? అవునయ్యా. ఏదైతేనేమి వైద్యశాల మూసేయకూడదు. సరే అండి అయ్యా.
అనుభవ జ్ఞానం అంట. ఈ పరముకి ఎవరు దయ అవసరం లేదే. చేతిలో డబ్బులుంటే గనక నేను ఒక వైద్యశాలను మొదలుపెట్టుంటాను. తప్పకుండా నాకు ఒక రోజు వస్తుంది. వాళ్ళలాగా వైద్యం చదివినోడ్నే కదా నేను కూడా. మీరు అలా మాట్లాడకండి. వాళ్ళు వేసే అన్నమే కదండి మనం తింటూ ఉన్నాం. ఊరికేం కాదుగా, పనిచేస్తున్నాం కదా. ఇక మీదట అలాంటి పని నాకు అక్కర్లేదు. ఇలాగే సాగితే జీవితాంతం వాడికి బానిసగా ఉండిపోవలసిందే. మందులు నూరి చెమటలు కార్చి తిట్లు కాస్తూ వాళ్ళు ఊసేది తుడుచుకుంటూ మిగతా జీవితాన్ని నేను జీవించలేను. నేను పనిచేసి ఇంకొకడు సంపాదించడానికి నేను అనుమతించను. దీనికి ఎటువంటి ద్రోహం అయినా సరే నేను చేస్తాను. వైద్యులు గారు, వైద్యులు గారు, మందైపోతే తిరిగి రమ్మని వైద్యులు చెప్పారు. ఇక్కడే ఉండండి. అయ్యగారు నీ భర్త కోసం ప్రత్యేకంగా తయారు చేసిన మందు పొద్దున్న సాయంత్రం ఒక్కొక్కసారి ఇవ్వండి. సరేనండి. నమస్కారం అండి. అన్యాయాన్ని చూడండి అయ్యా, మా ఆయనకి లేరయ్యా. అయ్యో అయ్యో అండి, లేవండి. అయ్యో దేవుడా, అయ్యో. ఏమయ్యా, ఏమైంది? అది హత్య అయినందువల్ల బాడీని పోలీసు వాడు తీసుకెళ్లిపోయారు. అందరూ అంటున్నారు మన మందులోనే విషం కలిసింది అని. నేనది తట్టుకోలేకపోయాను. వాడెక్కడా భాస్కర్? పర్వాలని ఎక్కడా అని అడిగాను. పరం విషయం నేను చూసుకుంటాను. అతను ఎక్కడ దాక్కున్నా సరే నేను కనిపెడతాను. Thank you.
ఎవరు? ఎవరు మీరు? శబ్దం చేయకు, నేనే పరము. మీరా? విషయం ఇచ్చిన వారిని పోలీసులు వెతుకుతున్నారు. నేను ఎక్కువగా భయపడింది, నాకు విరుద్ధంగా నువ్వు సాక్ష్యం చెప్పేస్తావని. వైద్యశాలలో పనిచేస్తున్నాను కాబట్టి పోలీసుల దృష్టి నా మీద కూడా ఉంది. నేను ఊరు వదిలి దూరంగా వెళ్ళిపోతున్నాను, నిన్ను చూడాలని అనిపించింది, అందుకోసమే వచ్చాను. నాకు నాకు చాలా భయంగా ఉంది. నాతో పాటు ఉంటే ఆ వైద్యుడి మీద పగ తీర్చుకోవడానికి నేను నీకు సహాయం చేస్తాను. మీరిప్పుడు వెళ్ళిపోండి. వెళ్తాను, దానికి ముందు నీతో మాట్లాడాల్సి ఉంది. దానికైన సమయం ఇదే. రా. ద్రోహం చేసావు కదా, చేసిందంతా చేసి తప్పించుకున్నావు అనుకున్నావా? భాస్కర్ కూడా ఉండి గుజితయ్యావు కదా నిన్ను. భాస్కర్ వద్దు. కాలం మారిపోయింది. చాలా ఏండ్ల తర్వాత ఆ ఊరు వైద్యశాల, నాగతమ్మన్ గుడి, దాని చుట్టూ ఉన్న నమ్మకం రెండు తరం తర్వాత కూడా అదే పరిస్థితిలో ఉంది. కానీ శత్రుత్వం మారలేదు, అది కొత్త రూపంలో ఉంది. కొత్త తరంలో లుక్ లైక్ డాల్స్.
అమ్మా తల్లి, నేను తెలుసో తెలియకో నీకేదైనా తక్కువ చేసి ఉంటే నన్ను మన్నిచి అండగా ఉండు తల్లి. అమ్మా నగతమ్మ, నువ్వే తనని కాపాడాలి, కాపాడు తల్లి. టెన్షన్ అవ్వద్దు, అబ్జర్వేషన్ అవని. నువ్వు భయపడేలాగా ఏది ఉండదు. ఎందుకో మనసులో చాలా భయంగా ఉంది అనూప్, ఇలా రెండోసారి జరుగుతోంది.
ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఒకసారి ఇలాగే జరిగింది. సేమ్ సింప్టమ్స్. అను, సతీష్, వాట్ ఎ సర్ప్రైజ్. నువ్వేంటి ఇక్కడ? నేనే హాస్పిటల్లో న్యూరోసర్జన్. నీలా ప్రపంచమంతా తిరిగేసి ఇక్కడికి వచ్చేసాను. మా నాన్నగారి ఫ్రెండ్ హాస్పిటలే ఇది. రమ్య నా ఫ్రెండ్. మేమిద్దరం ఒకే ఊరే. నువ్వు వస్తావని దిలీప్ నాతో చెప్పాడు. ఫ్రెండ్షిప్ లైక్ ఎ వేవ్స్, వేవ్స్ గోయింగ్ ఆన్ క్లాక్ వైజ్. ప్రపంచం చాలా చిన్నది, మనం కలుస్తామని బాగా తెలుసు. డాక్టర్, దిలీప్కి భయపడేటట్టు ఏమీ లేదు. అయినా ఒక డీటెయిల్డ్ చెకప్ చేయాలి. రేపు రూమ్కి మార్చేద్దాం. అను, మనం మన రూమ్కి వెళ్దాం. ఓకే. ప్లేగ్రౌండ్లో ఇలాంటివి జరిగేది సామాన్యం. బీపీలో ఒక చిన్న వేరియేషన్. కాస్త టెన్షన్ అయినందువల్ల తల తిరిగి పడ్డాను. దీనికి డీటెయిల్ చెకప్ చేయాలా? తీయాలి. ఐఎమ్ స్టాండింగ్ విత్ ద సైడ్ ఆఫ్ న్యూరో. ఇప్పుడు మీకు ఎలా ఉంది? కొంచెం టైర్డ్గా ఉంది, దట్స్ ఆల్. ఫాలో అప్ చేంజ్ చేసేయండి. సరే డాక్టర్. ఏమైనా కానీ ఒక్క విషయంలో నేను చాలా హ్యాపీ. అబ్జర్వేషన్ ఫ్రెండ్ సర్కిల్లో జరుగుతుంది కదా, సో ముందు క్యాంపస్లో ఉన్నట్టు ఫీలింగ్ ఇప్పుడు వస్తుంది. ఒక బాటిల్ ఉంది, ఏమంటావు? నువ్వు అంతలా ఫీల్ చేయనక్కర్లేదు, ప్రస్తుతానికి రెస్ట్ చేసుకో. ఓకే. అను, నువ్వు ఒకసారి రా. నేను దీని గురించి డీటెయిల్డ్గా మాట్లాడాల్సి ఉంది. షల్ వి గో ఇన్సైడ్? నువ్వేదో చెప్పాలనన్నావు. చాలా చెప్పాలి. దానికి ముందు ఒక విషయం చెప్తాను. దిలీప్, దిలీప్ వాడు మనందరినీ వదిలేసి వెళ్ళిపోతున్నాడు. వాట్ ద హెల్? ఎస్, హీస్ ఎ డైయింగ్ పేషెంట్. దిలీప్కు ఉన్న సమస్య గురించి నువ్వు మాత్రమే రమ్యకి చెప్పగలవు. నువ్వే చెప్పాలి. ఇప్పుడు చూడు, రాను పొట్ట పెద్దదవుతూనే ఉంది కదా. దిలీపనా, ఫుట్బాల్ ఆడితే ఒళ్ళు తగ్గుద్దనేది నిజమేనా? అవును, నిజమే. నీ పొట్ట కాదు, ఇంకెవరిది? నీ ఇంట్లో ఉన్న వాళ్ళది. అంటే నువ్వు ఉద్యోగానికి వెళ్తే కదా నీ ఇంట్లో ఉన్న వాళ్ళు బాగా తిని సంతోషంగా ఉంటారు. అందుకే అన్నాను, నువ్వు ఇలా ఫుట్బాల్ మాత్రమే ఆడుతుంటే నీ ఇంట్లో వాళ్ళకు ఆకలితో పొట్ట తగ్గిపోతుంది. కూడా కరెక్టే. దిలీపనా, దిలీపనా. ఏంట్రా? మీరు వెంటనే హాస్పిటల్కి రమ్మని చెప్పారు. ఏమైంది? మన వాసు అన్న ఉన్నారు కదా, నాగతమ్మ నడివిలో పాము కాటేసింది. ఎప్పుడు? పొద్దున అటువైపు వెళ్ళారు. కాటింది ఏ పాము అని తెలియదు, అందుకే అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. మీరు వెంటనే వెళ్ళాలి. నువ్వు వెళ్ళు. ఆ సరే, మీరు కూడా వెళ్ళండి. సరే, వెళదాం. ఒరే, వాసుని పాము కొరికినా పాముని వాసు కొరికినా మీరు తీసుకొచ్చింది పావునే కదరా. వాసు ఎక్కడరా? వేర్ ఇస్ ద వాసు? ఏంటి ఇక్కడ శబ్దం? మేడం, అక్కడ అడగండి మేడం. పేషెంట్ ని చూడడానికి ఎవరైనా వచ్చారా? చెప్పు షర్లీ, నిన్న ఇచ్చాను. ఫోన్ కట్ చేయండి. ఎప్పుడు చూసినా ఈ ఫోన్ చెవుల్లోనే పెట్టుకుని ఉంటావు. కట్ చేస్తాను మేడం. నువ్వు తాగావా? నో డాక్టర్, ప్లీజ్, నేను తాగలేదు. స్మెల్ వస్తుంది. ఓ స్మెల్లా? అది ఫ్రెండ్ వైన్ షాప్ నుంచి కాల్ చేశాడు, అందుకే స్మెల్ వస్తుంది. వీళ్ళకి ఏం కావాలట? రమ్యవే డాక్టర్, అదే ఇక్కడ ఉన్న కన్ఫ్యూషనే. కరిపించుకున్న వాసుకి బదులుగా కరిచిన పాముని తీసుకొచ్చారు డాక్టర్. ఎవరు, ఎవరిని కరిచారు? అయితే మీకేమీ తెలియదా? మీరు ఉండే అడవిలోన పాము కట్టేసింది. మా ప్లేస్ లోనా? సరే, వారెక్కడ? అదే కదా. చూసారుగా, ఇది విన్న వెంటనే మీకే కోపం వస్తుంది కదా. ఇదే జరుగుతుంది డాక్టర్. వాసుకేమైంది? ఫుట్బాల్ గ్రౌండ్ లో ఉన్నప్పుడు చెప్పారు. అది కరిపించుకున్న వాళ్ళు ఎక్కడో బ్లాక్ లో మాట్టుకున్నారంట.
అదే ట్రాఫిక్ బ్లాక్. ఇదిగో పాము వచ్చింది కానీ అతనే ఇంకా రాలేదు. ఏదైనా మేక్ ఇట్ ఫాస్ట్. వాళ్ళు వచ్చే లోపల అంతా రెడీగా ఉండాలి. ఓకే డాక్టర్. రమేష్, ఈరోజు నువ్వు డ్యూటీకి వెళ్ళనక్కర్లేదు. మనం కొంచెం క్లీన్ చేయాల్సింది ఆ అమ్మవారి గుడిని. చేసే తీరాలా? అవును, మీరు ఇక్కడే ఉండండి, నేను కేసు అటెండ్ చేసి వస్తాను. త్వరగా రండి, త్వరగా రండి. ఓకే ఓకే, ఎత్తండి ఎత్తండి, పాము వెయిట్ చేస్తున్నది కదా, త్వరగా తీసుకురండి. పట్టుకోండి, ఎత్తండి ఎత్తండి. రైట్ రైట్, లెఫ్ట్ లో వెళ్ళండి అయ్యా. ఆపరేషన్ అయిపోయిందా? ఆపరేషన్ ఇప్పుడు అయిపోతుంది. నన్ను ఏం కరిచింది? కొరికిందా? ఇన్సూరెన్స్ వేసేవాళ్ళు ఉన్నారు కదా, అదే. ఆ పావు కూడా ఎన్ని ప్రశ్నలు అడగలేదు. సైలెంట్ గా పడుకోవాలి, లేకపోతే నేనే కొరికేస్తా. నేను కొరికితే కాపాడడం కష్టమే. నేనే పావునే. సాయంత్రం 6 గంటలకు పైన నేను కరుస్తే ట్రీట్మెంటే తీసుకోలేవు, ఎందుకంటే ఆ విషయానికి మందే లేదు. వాసన్న, బాగా ఊపిరి పీల్చుకోండి. ఓకే. ఇప్పుడు ఎలా ఉంది? చాలా నొప్పిగా ఉంది డాక్టర్. మీరెందుకు అడవి లోపలికి వెళ్తున్నారు? అది ఎలాంటి అడవి అని మీకు బాగా తెలుసు కదా. నేను ఉదయాన్నే కట్టెల కోసమని ఆ పక్కన వెళ్ళాను. పోనీలేండి, మీ వల్ల అక్కడ శుభ్రం చేసే పని ప్రారంభించాము. ఎందుకు తమ్ముడు అదంతా చేస్తున్నారు? మీరు ఎక్కువ మాట్లాడకండి అన్న, రెస్ట్ తీసుకోండి, భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఏమిటిది? వద్దులే, ఇదే కంటిన్యూ చేసేయండి. ఓకే, అయితే వస్తానయ్యా. ఎవరు అబ్బాయి, కాస్త ఆగు. నిన్న నన్ను ఏం పావు కరిచింది? కరిచిన పాము చచ్చిపోయి విషం కూడా దిగిపోయింది. లేదు, వచ్చినప్పటి నుంచి అదే అడుగుతున్నారే, తెలుసుకోవాలని అంత ఆశ. చెప్తా వినండి. రాజనాగం మరిది నల్ల నాగం. అనా అనా అనా, లేవండి. దిగండి. బార్ వచ్చిందా? బార్ కాదు, హాస్పిటల్. హాస్పిటల్? హాస్పిటల్ రాగానే ఎందుకు లేపలేదురా? అదే కదా నేను చెప్పాను. సరే ఇదిగో తీసుకో. అనుకుంటున్నారా? 10 కిలోమీటర్ బండి దిగలేను, 20 రూపాయలు ఇస్తున్నారు మీరు. నాకేదైనా టిప్స్ ఇస్తున్నారా మీరు? ఇప్పటికి ఇది టిప్స్ గానే అనుకోరా, మనం డైలీ బార్లో కలుస్తాం కదా, అప్పుడు ఇచ్చేస్తా. అన్నా, నేను మందు మానేశానన్నా, నాకు అవసరం లేదు. అయ్యో, నా దగ్గర ఉంటేనే కదరా ఇస్తానికి. చూడు చూడు. అయితే ఆటో ఎందుకు ఎక్కావు? ఓసి బండి అనుకున్నావా ఏంటి? అదంతా నాకు తెలీదు. నేను ఎప్పుడు ఇంట్లోంచి బయటకు వస్తానో మొత్తం ఓసియరా. లోపలికి వెళ్ళి దాన్ని ఏం గతి చేస్తానో చూడు. నరాల వీక్నెస్ తో నేను చాలా బాధపడ్డాను, అందుకనే ఇప్పుడు వరకు కిడ్నీ అమ్ముకొని బతుకుతున్నా, తెలుసా నీకు? ఒకే ఒక నిమిషం, నువ్వు ఇక్కడే వెయిట్ చేయి, నేను నా హృదయాన్ని అమ్మేసి డబ్బులు తీసుకొస్తా. తర్వాత ఐశ్వర్య బార్కి వెళ్ళి నేను తాగే చచ్చిపోతా, ఆ స్పాట్లోనే సెటిల్ చేస్తారా? నా హృదయానికి ఎంత డబ్బులు ఇస్తారో చూసొస్తా, వెయిట్ చేయి. హలో హలో సిస్టర్, సిసిలిన్ చూసారా? ల్యాబ్ లో ఉన్నారు. ల్యాబ్ లోనా? కూడా ఎవరన్నా ఉన్నారా? విష్ణు ఉన్నారు. అయ్యో, అరే దేవుడా, చీర ముళ్ళు మీద పడినా, ముళ్ళు చీర మీద పడినా చినిగేది నాకే కదా. ఇది నాకు మందు పోసే చంపేస్తుంది. చెత్త నా కొడుకు, వాడికి నా పిల్లమే కావాల్సి వచ్చిందా? ఇవాళ నేనెవరో నా కొడుకు చూపిస్తా. అయితే మిగతా విషయాలని ఎలాగా? అది ఆయన పడుకున్నప్పుడు ఓ మిస్డ్ కాల్ మాత్రం ఇవ్వు. నాకు అలాంటివన్నీ భయం. ఇలాగంటే ఎలాగా, నేను నీతోనే కదా ఉన్నాను, ఏమంటావు? ఇప్పుడే చెప్పాను, అంత లోపల మిస్డ్ కాల్ వస్తోంది. ఇదేంటి కొత్త నంబర్గా ఉందే? ఓ, నారాయణ అన్నయ్య. అతని నంబర్ నుంచి చేస్తే తీయట్లేదని వేరే నంబర్ నుంచి చేస్తున్నారన్నమాట. కానీ నేనెవరో తెలియదు కదా. ఎవరది? మనకి తెలియని నంబరే కదా, దాని గురించి ఆలోచించు. నువ్వు ఎందుకు టెన్షన్ అవుతావు? నాకు తెలుసు, ముందేది ఇవ్వండి. లత, శ్వేత, మంజు దగ్గర కాల్ చేస్తున్నారని నాకు తెలుసు, ఎవరో చూస్తాను. ఈ నంబర్ తెలిసిన నంబరే? లేదు లేదు, అయి ఉండదు. హలో, ఎవరే నువ్వు? ఎవరే కాదు, ఎవరు రా. ఎవరే అన్న? ఎవరి ఎవరా? అది నేనే. వీడెవరే? అయ్యో, వీడేంటి ఇక్కడ? క్రిస్టోఫర్ పెరేరా.
అనుకున్నా. ఇన్బాక్స్ లో మెసేజ్ వచ్చినట్టు సడన్ గా వచ్చేసారు. మీ గురించి చెప్తున్నప్పుడే సిసిలీతో ఒకటి గమనించా. ఏంటి నాలుక? ఇద్దరు కలిసి నన్ను చంపాలని కదా ప్లాన్ చేస్తున్నారు. అలాగా? నువ్వెప్పుడో ఈ నిజాన్ని ఒప్పుకున్నావు. నా పిల్లాన్ని నువ్వు మాయలో పడేశావు. నేను నేరుగా నీ ముఖం చూడాలనే రా ఇక్కడికి వచ్చాను. నాకిప్పుడే తెలియాలి. నా పేరులో కొన్న ఫోన్కి నా కిడ్నీ అమ్మి నేను నా డబ్బులు కట్టాను రా. మీ ఒంట్లో ఉన్న కిడ్నీ అమ్మినా కూడా బిల్లు కట్టే అంత డబ్బులు దొరుకుతుందే? ఎక్కువే దొరికిందిలే. చెప్పరా ఇద్దరు ఏం డిస్కస్ చేశారో చెప్పండి. అంటే అన్నయ్య, రక్తంలో ఉన్న రక్త నాళాల గురించి, రక్తానికి నరాలకి ఉన్న సంబంధం గురించి, హెడ్ నర్స్ మేల్ నర్స్ తో నరాలు సంబంధించి ఒక మెడికల్ డిస్కషన్, అంతే కదా? ఏంటి వెళ్ళిపోయారా? అసలు చెప్పాలంటే నరాల కరెక్ట్. ఒక నరం ఇంకొక నరంతో అది కలిసి ఉంటుంది. డైవర్స్ పేపర్లు ఇచ్చేసేనే నేను ఇక్కడికి వచ్చింది. ఈ భూతాన్ని నువ్వే ఉంచుకోరా. నా హృదయాన్ని అమ్మి నాకు డబ్బులు ఇవ్వు, నేను తాగాలి. అయ్యయ్యో, ఎడిడు ఎక్కడ పోయిడు? మీరు నిజంగానే డైవర్స్ చేయబోతున్నారా? చేస్తాను. ఖచ్చితంగానా? ఖచ్చితంగా చేస్తాను. మీరు నిజంగానే చెప్తున్నారా? చేస్తాను చేస్తాను చేస్తాను. మీరు ఇటు తిరగండి. రొమాన్స్ అంతా వద్దులే. డైవర్స్ తర్వాత ఎలాగో ఇవ్వలేను కదా. అలాగైతే తొందరగా ఇవ్వు. ఇదిగో నిన్ను తన్నాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. మళ్ళీ వచ్చావో, నేను నీకు ట్రీట్మెంట్ చేసేస్తా. వెనం చాలా స్ట్రాంగ్ గా ఉంది. యా, బ్రతకటమే చాలా కష్టం. కాటిన పామ్ని నేను చూశాను అదే ప్లేస్లో ఎన్నోసారో. ఇది తెలియట్లే. ఊరోళ్ళకి ఇదొకటి చాలు అనవసరంగా ఇష్యూ చేయటానికి. రమ్య, ట్రిప్ స్టార్ట్ చేయండి. ఏదైనా డెవలప్మెంట్స్ ఉంటే నన్ను పిలవండి. నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఎక్కడికి వెళ్తున్నారు? అది తిరిగి వచ్చాక చెప్తాను. ఇక్కడ మొత్తం పాములున్నాయా? ఇప్పుడు సరిచేద్దాం. రమేష్, పంతులు గారు వస్తున్నారు. దిలీప్ అన్న, పూజారి గారు వస్తున్నారు. పట్టించుకోకండి, మీరు చెట్లు కొట్టండి. ఆగు. ఏంటియా నువ్వు చేసే పని? నగత్తమ్మ తిరిగిన స్థలం ఇది. అన్న, దానికంతా భయపడకండి. ఇది ఇక్కడుంటే ఊరోళ్ళకే సమస్య. చూసారా తల్లి, పిలిస్తే ఎవరు రారని నాకు తెలుసు. అందుకే మేమే వచ్చేసాం. అక్కడ వాసు అన్న సీరియస్ గా ఉన్నాడు. అందుకని తొందరపడి ఇలా చేస్తావయ్యా? ఇలాంటి విషయాల్లో నీకు నమ్మకం లేదని నాకు తెలుసు. కావాలంటే ఏదైనా పరిహారం చేసి కోవెల్ని వేరే చోటకి మార్చవచ్చు కదా. తరతరాలుగా ఈ స్థలం ఇలాగే ఉంది. దేవుడు నమ్మకం అనే పేరుతో కీటక పురుగులకు కూడా గుడి కట్టిన ఊరిది. ఇటువంటి నమ్మకాలని మర్చిపోలేకపోతే కష్టపడిపోయేది అమాయక ప్రజలు మాత్రమే. ఆ నాస్తికులు కూడా కష్టపడతారు. రమేష్, ఈ స్థలం నీదేనని నాకు బాగా తెలుసు. కానీ పెద్దవాడిగా ఒక మాట చెప్తా, మీ నాన్నగారే చెప్తున్నారని అనుకో. ఈ నాగత్తమ్మ శక్తి గురించి నీకు తెలీదు, తనతో ఆటాడకు. ఇందులో భయపడడానికి ఏం లేదు పూజారి అన్న. దీనివల్ల మంచిది మాత్రమే జరిగింది. ఇప్పటిదాకా ఈ చోటులో జరిగిన ప్రమాదాలు మాత్రమే చాలనుకుంటాను. కొన్ని రోజులుగా అనుకుంటున్నాను ఇక్కడ శుభ్రం చేసి ఒక హాస్పిటల్ కట్టాలి అని. అంత మంచి కోసమే. హాస్పిటల్ కట్టాలనుకునేది మంచి ఆలోచనే, కానీ అక్కడే కట్టాలా? మరోసారి ఆలోచించండి. దయచేసి ఎవరో చెప్పి మీతో చెప్తున్నా అనుకోవద్దు. మనమే ఇతరుడి యొక్క విశ్వాసాన్ని నిర్లక్ష్యం చేయకూడదని అనుకుంటున్నాను. దీన్నే కలియుగం అంటారు. ఇంతకుముందు తరచూ అక్కడ పూజలు జరుగుతూ ఉండేవి. ఇక అక్కడ ఏమేమి జరుగుతాయో తెలియడం లేదు భగవంతుడా. ఏం చెప్పమంటారు? దైవభక్తిలో అబ్బా కొడుకులు ఇద్దరూ ఒకటే. నమ్మకం కన్నా సాక్ష్యమే చాలా గొప్పది. అదే ఈ జస్టిస్ రాగానికి ముఖ్యం. Yes, Your Honor. ఇదే మా తాత గారు. Yes, Tata. చూసావా, నా మనవరాలు కూడా నన్ను గురించి బాగా తెలుసు. వేళకోళలకి టైం అండి ఇది. ఆ బిల్డింగ్ కట్టడంలో ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదు. పరిహారం చేస్తే చాలు అని చెప్పాలని వచ్చారు. తనకి ఎలాంటి నమ్మకం లేకపోయినా మనకు మాత్రం నమ్మకం ఉంది. ఏదేమైనా ఆపరేషన్ థియేటర్ లో కత్తి పట్టుకున్నప్పుడు మనకే తెలియకుండా దేవుణ్ణి తలుచుకుంటాం. లక్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు అందరూ దేవుణ్ణి తలుచుకుంటారు. ఏవైనా సరే నేను వారి మాటే వింటాను. హాస్పిటల్ కట్టాలంటే నా ఫ్రెండ్ శివ స్థలం పక్కనే ఉంది. అన్నీ తెలిసి నేల మీద ఉన్న పావుని భోజనం వేసుకోవడం ఎందుకు? మీరు చెప్పిన దాంట్లో కూడా విషయం ఉంది.
నాకు తెలిసినట్టుగా ఇలాంటి ఆప్షన్ చూస్ చేసేదే మంచిది. చదివే కాలంలో దేవుడు లేడని బుక్కులు చదువుతున్నప్పుడే నేను అనుకున్నా వీడు ఇలాగే చేస్తాడని. ఎవ్వరు చెప్పినా విండు. ఇలాగే చాలాసార్లు జరిగింది. ఏదో అదృష్టవంతంగా వాసన తప్పించుకున్నారు. ఒక్కొక్కళ్లకు వాళ్ల నమ్మకమే పెద్ద. ఒక ప్రాణాన్ని కాపాడ్డానికోసం ఇక్కడ ఎవరూ ఆలోచించట్లేదు అనుకున్నప్పుడే బాధేస్తుంది. నేను తీసుకున్న నిర్ణయం మార్చను. మీరు మాట్లాడడం మొదలు పెడితే హార్ట్ సర్జరీ చేస్తున్నట్టు సీరియస్గా మాట్లాడతారు. నేను చెప్పింది నిజమే కదా. ఇది ఎన్నోసార్లు జరుగుతుంది. మామయ్య కేసులో ఇరుక్కున్నప్పుడు ఇప్పుడు మాట్లాడేవారు ఎక్కడికెళ్లారు? మూఢనమ్మకాలని దూరం చేసే ఒక పోరాటం అనుకోండి. ఆ స్థలాన్ని శుభ్రం చేయాలి. చెప్పేది సులభమే. నమ్మకం, రక్షణ రెండు ముఖ్యమే. చూడండి దిలీప్, మీరు మిగతా వాళ్ల గురించి కూడా ఆలోచించాలి కదా. పూజారి ఇంకా షాక్లోనే ఉన్నారు. లుక్ రమ్య, మన హాస్పిటల్లో ఉన్న సౌకర్యాల గురించి నీకే తెలుసు. దాన్ని మనం డెవలప్ చేయాలి. అది మన తాతయ్య కోరిక. అన్ని సౌకర్యాలు ఉన్నట్టు ఊరు లోపల ఒక పెద్ద హాస్పిటల్. దాన్ని మా నాన్న తీర్చకపోయినా ఆ కోరిక తీర్చేది నా బాధ్యత. ఇట్స్ మై డిసిషన్. అందుకని ఆ గుడి మీకు అడ్డంగా ఉందంటే నేను దానికి అస్సలు సపోర్ట్ చేయను. మనకు పుట్టబోయే బిడ్డకు కూడా దీనివల్ల దోషం రావచ్చు. ఈ విషయంలో నువ్వే కాదు, ఎవ్వరు ఎదిరించినా నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు. నిజం చెప్పాలంటే మొదట్లో నువ్వు చెప్పిందాన్ని విని నేను భయపడ్డానరా. నౌ హీఈస్ ఆల్ రైట్. తర్వాత రవ్యన్న, ఏం జరిగినా నేను ఆ గుడి స్థలంలో హాస్పిటల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాను. అదంతా నేను విన్నాను. నాకు నిన్న జడ్జి కాల్ చేశారు. మీరు చెప్పకపోయినా నేను మీతో ఒకటి చెప్పాలనుకున్నాను. ఎంతైనా మీరేసిన ప్లాన్ బాగుంది. అనుభవం సంపాదించి మీకు కొన్ని బాధ్యతలు ఇచ్చేస్తే నేను కొంచెం ఫ్రీ అయిపోతాను. ఆ సోమరిపోతుగాడు ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలియదు. మర్చిపోదు, రేపు 12 నీ ఫ్లైట్. బాగా చెప్పారు. 2 ముందే నేను ఎయిర్పోర్ట్కి చేరుకుంటాను. ఇప్పుడు నువ్వు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నావా ఇలా గాలి తగిలేటప్పుడు? ఎందుకలా అంటున్నావు? చాలా రోజుల తర్వాత మన ఊరికి వచ్చిన ఎవరైనా ఇలాగే ఫీల్ అవుతారు. మన ఊరు ఇప్పుడు నువ్వు అనుకునేటట్లేదు, టోటలీ చేంజ్డ్. మన ఊరు ప్రజలందరూ ఇప్పుడు ఎంతో మారిపోయారు. ఎనీవే, రవి అన్న లాంటి ఒక స్పాన్సర్ దొరికింది మనకు మంచి విషయం. ప్రపంచమే చుట్టొచ్చావేమో. ఎలా ఉనింది మెడికల్ కాన్ఫరెన్స్? యాజ్ యూజువల్. నేను మన చెరియని చూశాను. వాడు ఢిల్లీలో సెటిల్ అయ్యాడు. న్యూరో సర్జన్గా ప్రాక్టీస్ చేస్తుంది. ఎవరు? చెరియనా? నిజం చెప్పాలంటే చదువుకునే రోజుల్లో నాతో పాటు కలిసి పోరాటం చేయడానికి నీకంటే వాడే ఎక్కువ సపోర్ట్ చేశాడు. వాడొక ప్యూర్ కమ్యూనిస్టు. తర్వాత మనతో చదివిన బాల, యోగేష్, సబరి అందరు వేరే దారిలోకి వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళని తక్కువ చెప్పి ఏం ప్రయోజనం? టైం ఇప్పుడు వాడిని ఎక్కడికి తీసుకెళ్ళిందో ఏమో. ఏమంటావు? నేను చూసినప్పుడు చెరియన్ని వాళ్ళ బిడ్డకి జ్ఞానస్థానం చేపిస్తున్నాడు చర్చిలో. నిజం చెప్పాలంటే అప్పటినుంచి ఇప్పటిదాకా నేను ఒక్కడే మారలేదు. కానీ ఒక్క విషయంలో నేను గెలిచానని చెప్పుకోవచ్చు. 24 గుడి, దేవుడు అని చెప్పే నీ ఫ్రెండ్ ఇప్పుడు నాలాగా మారిపోయాడు. ఇజ్ ఇట్? నువ్వే వచ్చి చూడు, నీకే అర్థమవుతుంది. ఇదే నా ఇల్లు, రా. మీరు వచ్చిన తర్వాతే హాస్పిటల్కి వెళ్ళాలని కూర్చున్నాను. మీరింకా రాలేదని కాల్ చేద్దాం అనుకున్నాను. ఫ్లైట్ డిలే అయింది 1 అవర్, అందుకే కొంచెం లేట్ అయింది. ఏమంటావు, ఇప్పుడు సంతోషమా? రే, నువ్వు వస్తున్నావని తెలిసినప్పటి నుంచి దీని కాల్ నేల మీదే లేవు. 100 అడిగి ఉంటుంది ఏ ఫ్లైటు, 8 వస్తుంది. పాత స్నేహితులు కలవబోతున్నారు కదా, ఇప్పుడు నన్ను పోస్ట్మార్టంకి పంపిస్తారేమో అని నాకు భయంగా ఉంది. పోస్ట్మార్టం చేయమని మీరే చెప్తే ఇంకా మేమేం చేస్తాం? చూసావా చూసావా, నేను అన్నట్టే స్టార్ట్ చేసింది. గుడ్ మార్నింగ్. ఏంటి ఇక్కడ ఉన్నారు? హలో, ప్రయాణం ఎలా సాగింది? అంత బాగా జరిగింది. మీరందరిని ఒకటిగా చూస్తున్నప్పుడు నా మనసు చాలా సంతోషంగా ఉంది. ఒకే చోట చదివి ఒకే చోట ఉద్యోగం చేయడం మంచి విషయమే కదా. మీ స్నేహితుడు వచ్చాడా? రే, ఈయనే పూజారి అన్న. గోడల్లో స్తంభాల్లో ఉంటాడని చెప్పబడే భగవంతుడి పర్సనల్ రిప్రజెంటేటివ్. ఏదో ఒకటి జాగ్రత్తగా వచ్చారు కదా, అదే అమ్మవారిది అయ్యా. పూజారి, ఆ బ్యాగ్ కాస్త లోపల తీసుకురండి. అలాగేనయ్యా, లోపలికి రండి. బాబు వాకిట్లోనే నుంచున్నారు, లోపలికి రండి. రావయ్యా. రండి. రారా.
చదువుకునే రోజులప్పటి నుంచే నీకు స్నానం అంటే అలర్జీ కదా, రోజుకొకసారైనా స్నానం చేయరా? పోరా. తెల్లవారిపూటై ఉంటే ఈ పెద్ద చెరువులో బాగా ఈత కొట్టిండొచ్చు, పెద్దగా లోతేముండదు. హ్యావ్ అ డ్రింక్. నో. తొందర ఏం లేదు, నీకెప్పుడు కావాలనిపిస్తే అప్పుడు హాస్పిటల్ జాయిన్ అవ్వు. తెలుసు కదా, అన్నీ చూసుకోవడానికి రమ్య ఒంటరిగా కష్టపడుతుంది, దీని వెనక నేను పరిగెత్తుతున్నాను. స్టేట్స్కి ఎప్పుడు వెళ్దాం డిసైడ్ చేసావు? ఇప్పుడే కదా నువ్వు వచ్చావు, తర్వాత ఆలోచిద్దాం. నేను థీసిస్ ప్రిపేర్ చేశాను, తర్వాత పోనీలే. నీకోసం హాస్పిటల్లో ఒక సస్పెన్స్ వెయిటింగ్, రేపు జాయిన్ అయ్యేటప్పుడు చూస్తావు. చాలా తక్కువ మంది డాక్టర్లే పనిచేస్తున్నా, మన ఈ చిన్న హాస్పిటల్కి దొరికిన ఒక అతిపెద్ద సపోర్టే నా క్లాస్మేట్ మరియు ఫ్రెండ్ అయిన శ్రీ డాక్టర్ అనూప్. ఇది నేను ఖాయంగా చెప్పగలను. దానికి వేరే కారణం లేదు, న్యూరో సర్జరీలా ఐఎంఏ గుర్తింపు పొందిన ఎన్నో ఇన్స్టిట్యూట్లలో చాలా అవార్డులను పొందిన డాక్టర్ అనూప్ మన హాస్పిటల్లో జాయిన్ అవ్వబోతున్నారని తలుచుకుంటేనే నాకు చాలా సంతోషంగా ఉంది. దానికి మనం రవి అన్నయ్యకే థ్యాంక్స్ చెప్పాలి. అనూప్ జాయిన్ అవ్వటం వల్ల మన హాస్పిటల్ ఈ రోజు నుంచి అభివృద్ధి మార్గంలోకి వెళుతుందని నమ్ముతూ నా భాషను పూర్తి చేస్తున్నాను. నమస్కారం. అయితే నరాలు బాగాలేని వాళ్ళకి ఇక సలాం కొట్టొచ్చే. హే కొంచెం ఆగు, నీ నంబర్ ఇచ్చేసాడు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నేను చెప్పిన సస్పెన్స్ ఇదే. ఇప్పుడు మాయా హ్యాపీని అనుకుంటాను. అనూప్ని తీసుకొచ్చినందుకు రవి అన్నయ్యకే థ్యాంక్స్ చెప్పండి. ఓకే, నువ్వు ఇక్కడ ఉండేది తెలిస్తే వీడు వెంటనే బస్సులో వెళ్ళిపోయేవాడు, అందుకే మేము విషయం సస్పెన్స్గానే ఉంచాము. రమ్య, నేను క్యాబిన్లో ఉంటాను. పాత ఫ్రెండ్స్తో ఉన్న గొడవలని తర్వాత చూసుకుందారా, దీని గురించి మాట్లాడటానికి చాలా టైం ఉంది. అది సరేలే అనూప్, బెస్ట్ ఆఫ్ లక్. నువ్వు ఇలా సిల్లీగా ఉంటే ఇలాగే, నువ్వు అలా వచ్చేస్తే అనూప్ ఎంత ఇన్సల్టింగ్గా ఫీల్ అవుతాడు. అయినా కూడా ఇలాంటి ఒక మీటింగ్ నాకు చాలా షాక్గా ఉంది. మాయా, జరిగిందేదో జరిగిపోయింది. అనూప్ నీతో ఏదో చెప్పాలనుకుంటున్నాడేమో. తన అమాయకుడు పాపం వెళ్ళి అతనితో మాట్లాడు. నువ్వు ఇలా పారిపోవడం అస్సలు బాలేదు. మీరిద్దరు మాట్లాడుకోండి, నేను ఓపీలో ఉంటాను. కూర్చో. మనం ఈరోజు ఇలా కలుస్తామని నేను అసలు ఎదురు చూడలేదు. నేను కూడా గతం గురించి మాట్లాడే చోటు ఇది కాదు. మన ఇద్దరికి మాట్లాడడానికి చాలా ఉంది నాకు తెలుసు. చూద్దాం. న్యూరో రిపోర్ట్లో ఉన్న ఫుల్ స్టాఫ్ డీటెయిల్స్. మే ఐ కమ్ ఇన్ సార్? Yes. నమస్తే సార్. అనూప్, వీరు విశ్వమరం, మేల్ నర్స్. నర్స్ కన్నా ఎక్కువగా మా అందరికి మంచి ఫ్రెండ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. విశ్వ, డాక్టర్కి ఏం కావాలన్నా నువ్వే అన్ని చూసుకోవాలి. అకామిడేషన్ గెస్ట్ హౌస్ తెలుసు కదా. దిలీప్ సార్ అన్ని చెప్పి బాధ్యతలన్నీ నాకే అప్పగించారు. మీకు ఏ లోటు లేకుండా నేను చూసుకుంటాను సార్. మా ఇల్లు మీరుండబోయే గెస్ట్ హౌస్ కి పక్కనే ఉంది సార్. మీకు ఏమైనా కావాలంటే ఫోన్ తీసి ఓ మిస్డ్ కాల్ ఇస్తే చాలు, అలా వచ్చి వాలిపోతా. మొబైల్లో మిస్డ్ కాల్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మొబైల్ తీస్తేనే వారు వచ్చి నిలబడతారు. వారికి మొబైల్తో ఒక పెద్ద వీక్నెస్ ఉంది, నేను తర్వాత చెప్తాను. ఇప్పుడే కదా వచ్చారు, అంత లోపలే సార్ ఇన్బాక్స్ ని ఫిల్ చేయాలా? మే ఐ కమ్ ఇన్ సార్? Yes. విశ్వ, మీరు వెళ్ళండి. ఆ వార్డులో ఉన్న భాస్కర్ ని డిశ్చార్జ్ చేసేయొచ్చుగా? ఓ ఎస్. వీరు డాక్టర్ రమేష్, కార్డియాలజిస్ట్, దిలీప్ ఫుట్బాల్ టీమ్ లో ఫార్వర్డ్ ప్లేయర్. నైస్ టు మీట్ యు. దిలీప్ కి ఈరోజు ఒక సర్జరీ ఉంది, లేదంటే మన ముగ్గురం కలిసే వెళ్ళిండొచ్చు. ఈ విషయం చెప్పు, నీకు మా ఊరు నచ్చిందా? ఆర్ఫెన్లో ఫాదర్ చనిపోయినప్పుడు చివరిగా వచ్చింది మన దేశానికి. కానీ నువ్వు చాలా మారిపోయావు తెలుసా. అ క్లియర్ ప్యాథెటిక్ లైన్. నువ్వు పెళ్లికి రానందుకు కాస్త బాధగానే ఉంది. పనిలో ఉన్నాను, చాలా ట్రావెల్. మాయ అక్కడికి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? నీలాగే
హయ్యర్ స్టడీస్ అంటూ అక్కడ ఇక్కడ తిరుగుతూ ఒకటి రెండు మీటింగ్స్. ఇక్కడ జాయిన్ అవ్వాలని నేనే ఇంట్రెస్ట్ తీసుకున్నాను. షీ స్టిల్ లవింగ్ యూ. తన మనసులో ఇంకా నువ్వే ఉన్నావు. నీ వైబ్రేషన్స్ నాకు అర్థమవుతున్నాయి. కాలేజ్ లైఫ్ అయిపోయిన తర్వాత నేను అన్నింటిలో క్లియర్ అయ్యాను. నువ్వు రావడం తనకు ఒక సర్ప్రైజ్గా ఉంటుందని నేను అనుకున్నాను. సంతోష్ని ఇప్పుడైన తర్వాత చూసావా? సారీ, కాలేజ్ లైఫ్ని నేను మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నారు? క్లాస్కి వెళ్ళండి. నువ్వు కొంచెం బయటికి వస్తావా? నీతో నేను మాట్లాడాలి ప్లీజ్. అను, ఒక ముఖ్యమైన విషయం నీతో మాట్లాడడానికి నిన్ను నేను పిలిచాను. నా వల్ల అయినంత వరకు నేను ఎంత అబద్ధం చెప్పాలో చెప్పాను. వాళ్ళు ఒప్పుకుంటారని నాకు అనిపించట్లేదు. నాకు ఎలాగైనా సరే పెళ్లి చేయాలని మా ఇంట్లో నిర్ణయించుకున్నారు. నాకు నీ దగ్గర నుంచి ఒక సమాధానం కావాలి. లుక్, నీకు నా గురించి ఏం తెలుసు మాయా? ఎవరికీ అవసరం లేని ఒక అనాథను నేను. నన్ను పెంచిన ఫాదర్ కర్యాచాల్ని, స్పాన్సర్ రవి సార్ దయతో బతుకుతున్న ఒక అనాథని. పెళ్ళనే ఆలోచన నా మనసులోనే లేదు. అది అబద్ధం. నీ మనసులో ఏముందో నాకు తెలుసు. నీ మనసులో ఇంకెవరో ఉన్నారు. పిచ్చిదానిలాగా మాట్లాడమాకు. పిచ్చిదానిలా కాదు, నిజంగానే నీకు నా మీద లవ్ ఉంటే అది నాకు తెలుసుంటుంది. అంతలోకే వెళ్ళొచ్చేసావా? ఎందుకు నీ మొహం ఒకలాగుంది? రమ్య ఎక్కడా? తను ల్యాబ్లో లేదు, క్లాస్ రూమ్లో ఉంటుంది. నేను తన్ని చూడాలి. ఏమైందిరా? నాన్న ఓకే అన్నారు కదా. మీరిక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. రమ్య, వెళ్ళిన పని ఏమైంది? ఏమైంది, మొహం డల్గా ఉంది. నాన్న ఏం చెప్పారు? నాకు టెన్షన్గా ఉంది, చెప్పండి ప్లీజ్. నాన్న పెళ్ళి ఒప్పుకున్నారు. కానీ పెళ్ళి కూతురు నిన్ను కాదనేసారు. ఏంటి, భయపడేవా? ఎవరు అడ్డుకున్నా నువ్వు నా చెయ్యి వదలవని నాకు తెలుసు. ఇది ఇంట్లో చూస్తున్న అలయన్స్. మన ఖచ్చితంగా ఒకటి చేరని కావదు. మా నాన్న గురించి నీకు తెలీదు. ఏవైనా చేసి మన లోపలికి ఉన్న లవ్ని చెడగొడతాడు. అది ఖచ్చితంగా జరగకూడదు. నేను నిన్ను పోగొట్టుకోను. మన ఒకటవ్వాలి అన్ని విధాల్లో. తర్వాత ఎవరి వల్ల మనల్ని ఏం చేసే కాదు. నేను చెప్పేది విను. పెళ్ళికి ముందు ఇదంతా తప్పు. నువ్వు నాకు కావాలి. మనమే తప్పు అనుకుంటే అది తప్పు. వద్దు వద్దు వద్దు, నన్ను వదిలే, వదలు వద్దు, వదలు. చెప్తున్నాగా.
వద్దు నన్ను నువ్వెందుకు ఏడుస్తున్నావు? వాడి గురించి నీకు అర్థమైంది కదా, వాడికి చాలా మొక్కలున్నాయి నాకు తెలుసు. ఆ క్యారెక్టర్ చేంజ్ నాకు అర్థం కావట్లేదు. నన్నంత నీచంగా చూస్తున్నాడా? ఇకపై నేను మడి మొహం కూడా చూడాను. నువ్వు ఇప్పుడు తప్పించుకుంది ఒక పెద్ద సమస్య నుంచి. జరిగిన ఏ విషయాన్ని నేను ఎవరి దగ్గర చెప్పను. నిజంగా ఇప్పుడే నాకు కాస్త ప్రశాంతంగా ఉంది. మన మీద జరిగిన ఆ విషయం ఎవరికి తెలియకూడదు, ముఖ్యంగా దిలీప్కి మాయాకి. నేను క్లాస్కి వెళ్తున్నాను, ఈవినింగ్ కలుస్తాను. నువ్వేంటి ఇక్కడ? ఏం లేదు. ఏమైంది, నీ ఫేస్ డల్గా ఉంది. నేను అనూప్తో కొంచెం మాట్లాడాలి. నా ప్రేమ నిజమైనది ఇప్పుడు నాకు తెలిసిపోయింది. నీ మనసులో ఎవరున్నారనేది. యు ఆర్ చీప్. అవునే, నేను చీపే. నన్ను కొట్టావు కదూ, మరి నువ్వెందుకు నన్ను ప్రేమించావు చెప్పు. నన్ను ఎందుకని ప్రేమించావు? నా గురించి నీకు తెలుసు కదా. అక్టోబర్ 12, ఆ రోజు చివరి ఎగ్జామ్ ముగిసింది. ఒక బస్ ట్రావెల్లాగా ఎక్కడి నుంచో నా ఫ్రెండ్స్ అందరూ ఒకటిగా వచ్చారు. అందరూ విడిపోయాం ఆ రోజు. రమ్య మొహం చూసినప్పుడల్లా నన్ని ఆ సంఘటన చాలా గాయపడిచింది. ప్రేమను మాత్రమే చూపించగల ఒక మంచి మనసు తన దగ్గరుంది. నా చుట్టూ ఏం జరుగుతుందో అసలు నాకు అర్థమే కావట్లేదు. ఒకటి మాత్రం నాకు తెలుసు, నేను ఎస్ కమిన్. మీరున్న ఇల్లు ఎలా ఉంది సార్? జడ్జి గారు మాత్రం ఎప్పుడైనా వస్తూ ఉంటారు, అది కూడా మందు కొట్టడం కోసం మాత్రమే. చూడ్డానికి ఇల్లు ఒకలా ఉంది కదా. ఏంటిది మీకే భోజనం ఇదంతా ఎందుకు? అలాగంతా చెప్పకూడదు సార్, మీకు భోజనం ఇచ్చే డ్యూటీ నాకే ఇచ్చారు దిలీప్ సారు. అందుకే మీకు పూట పూటకి ఏం కావాలో మాత్రం నాకు చెప్పండి, నేను చూసుకుంటాను. ఏ లోటు పెట్టను, కరెక్ట్గా టైంకి తెచ్చిచ్చేస్తాను. నేను అలాగే ఎప్పుడూ ఏ భోజనమూ అడగను, నేను చాలా లిమిట్గానే తింటాను. భోజనం సరిగ్గా తినకపోతే నరాలు బాధిస్తాయి సార్. ఇవన్నీ నేను మీకు చెప్పాలా ఏంటి? లేవండి లేవండి, చేతులు కడుక్కుని రండి, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. మీకోసం అంతా నేనే రెడీ చేసి తెచ్చాను. లేదు సార్, నాకు ఒక డౌట్. కంటిన్యూస్గా ఎవరన్నా ఫోన్ వాడితే ఇయర్ డ్రమ్ మాత్రం కాకుండా నరాల్ని కూడా అది బాధిస్తుంది అని నేను విన్నాను. నా ఎక్స్పీరియన్స్లో ఫోన్ ఎక్కడున్నానో నా నరాలు మాత్రం ఎక్సైటెడ్గానే ఉంటాయి. అలా నా హార్ట్ బీట్ పెరిగి హై ప్రెషర్కి వెళ్ళిపోతాను సార్. అలా అయితే వెళ్ళి దిలీప్ని కన్సల్ట్ చేయండి, హార్ట్ బీట్ పెరిగేది మంచిది కాదు. అయ్యో దేవుడా, దీని గురించి వెళ్ళి కన్సల్ట్ చేస్తే నాకు హార్టే లేకుండా పోతుంది సార్. ఇలాంటి సమస్యకి ఒక మందు ఉంది, ఇవ్వనా? అయ్యో వద్దు సార్, అది తాగితే నరాలు వీక్ అవుతాయని తెలుసు. అయినా కూడా తాగానంటే నా కుండలిని శక్తి అలా పెరిగిపోద్ది సార్. ఆ తర్వాత ఫోన్ దొరకకపోతే పిచ్చి పట్టినట్టు అయిపోతాను. నాకు దాంట్లో సందేహం లేదు, ఎంత తాగినా పవర్ఫుల్గా దిలీప్ సారు ఫుట్బాల్ ఆడతారు, అదే సూపరు.
ఈ ప్రపంచంలో ఇంత ఎనర్జెటిక్ అయిన మనిషి నేను ఎప్పుడు చూడలేదు సార్. అవును సార్. కిక్ చేయరా. వెల్ ప్లేడ్ సజిన్, నువ్వు ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే బాయ్ రఫీక్. బాయ్ బాయ్. నువ్వు కూడా వచ్చి ఆడిండొచ్చు కదా, ఎక్సర్సైజ్లా ఉంటుంది. ఇప్పుడు నేను ఆ మూడ్లో లేను. ఇదేరా నీ సమస్య? ఫుట్బాల్ అంటే మెంటల్ స్ట్రెయిన్ తీర్చే ఫిజికల్ ఎక్సర్సైజ్ మాత్రమే కాదు, తెలుసు కదా, టీమ్ వర్క్కి కావాల్సిన ఒక స్పిరిట్ ఉంటుంది. 90 నిమిషాలు మనల్నే మర్చిపోతాము. అదిగో వీళ్ళే సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. ఇతను డాక్టర్ అనూప్. హాయ్, ఐఎమ్ రమేష్. హలో, హలో, ఐఎమ్ సజీవ్. హలో, ఐఎమ్ సచిన్. నా పేరు రాఫీ. నేను తేజు. ఎన్సలిన్, మీరు వచ్చిన విషయం దిలీప్ సారు మాకు చెప్పారు. మీరు పాత ప్లేయర్ అని మాకు తెలియదు. ఇప్పుడు నేను ఫుట్బాల్ ఆడట్లేదు. ముందు ఆడుతుండేవాడే, ఇప్పుడు సోంబేరి అయిపోయా. అయితే మేము ఎలా ఉన్నారు మా ఫ్రెండ్స్ మా ఊరు? గుడ్. బాయ్ దిలీప్. బాయ్ రామ. నువ్వు రేపు ఏ ప్రోగ్రామ్ పెట్టుకోకు, నిన్ను ఒక ఫంక్షన్కి తీసుకెళ్తాను. ఇట్స్ ఎ సర్ప్రైజ్. ఫుడ్ అంతా అలాగా ఓకే కదా, ప్రాబ్లమే రాదుగా. అయితే ఓకే. ఏందన్నా? ఓ మీరే పిలిచారా? టైం ఎంత అవుతుందిరా, ఎప్పుడు ప్రారంభిస్తారు? అవసరం పడద్దు. నా ఇంట్లో పెళ్ళాం మాత్రమే ఉందిరా. అలాగా? నేను తొందరగా తెలుసుంటే నేను ఎల్లుంటా. హలో, నాగులమ్మ గుడి దగ్గర ఓ యాక్సిడెంట్. ఓ గాడ్. ఎప్పుడు? ఇప్పుడే. వెంటనే రండి. నేను వెంటనే వస్తున్నాను. ఏమైంది? మన నాగతమ్మ గుడి దగ్గర ఒక యాక్సిడెంట్. వారిని మన హాస్పిటల్ కి తీసుకొచ్చారట. నేను వెళ్ళొస్తాను. నువ్వు ఇంట్లో ఉండు, నేను వెళ్ళొస్తాను. ఏదైనా కావాలంటే కాల్ చేస్తాను. హలో. హలో మేడం, డాక్టర్ దిలీప్ కి యాక్సిడెంట్ అయింది. నథింగ్ టు వరీ, నాకు ఏ ప్రాబ్లం లేదని నాకు బాగా తెలుసు. నేను ఈరోజే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను. వచ్చే ఫ్రైడే నాకు మ్యాచ్ ఉంది. నేను ఆడకపోతే వీళ్ళే కష్టపడతారు. నువ్వు రెస్ట్ తీసుకోరా. ఏంట్రా, నన్ను పేషెంట్ బెడ్లోనే పడుకోబెట్టే ప్లాన్ ఉందా ఏంటి? 2 చిన్న ఫ్రాక్చర్లు, కాళ్ళ కొంచెం నొప్పి. ఇంటర్నలీ ఐఎమ్ ఆల్ రైట్. యాక్సిడెంట్ కేస్ చెకప్ చూడకుండానే చెప్తున్నాను, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. షో మీ ద రిపోర్ట్స్ రవి అన్న. నథింగ్ దిలీప్, ఇది కారణంగా చూపించి నీకు 2 రోజులు రెస్ట్ ఇవ్వాలని అనూప్ అలా చెప్పాడు. అడ్మినిస్ట్రేటర్ ఇలా హాస్పిటల్లో ఉండటం కూడా మంచిదే. మా అమ్మ మీద ఒట్టుగా చెప్తున్నాను సార్, ఇప్పుడంతా నేను ఫోనే మాట్లాడట్లేదు. నా ఇయర్ డ్రమ్ లో ప్రాబ్లం ఉందేమో అని నాకే ఓ డౌట్. ఏదో ఒకటి, 2 రోజులు మాత్రం కాదు, ఇంకొద్ది రోజులకి ఎక్కడికి వెళ్ళట్లేదు. ఇది నా నిర్ణయం. మంచి విషయమే. అలాగైనా నువ్వు దిలీప్తో ఉండొచ్చు కదా, దట్ ఈస్ ఎ గుడ్ ఐడియా. అది అలా ఉన్నాయి, గుద్దిన బండి నెంబర్ నోట్ చేసావా? పోలీస్ కేసు అయింది. అప్పుడు యాక్సిడెంట్ కేసు టెన్షన్లో ఉన్నాను, అది నేను నోట్ చేయలేకపోయాను. అది అక్కడప్పుడప్పుడు జరిగేదే. పోయిన సంవత్సరం నాకు కూడా జరిగింది. దేవుడు పుణ్యవాన బ్రతికాను. ఇప్పుడు దేవుడు దోషం అయిపోయిందని ఊరు ప్రజలు మాట్లాడుకోవడానికి ఒక టాపిక్ దొరికింది. ఇంకొందరంటారు అడవి శుభ్రం చేసినందువల్లే ఇలా అయిందని. ఎనీవే టేక్ రెస్ట్, నాకు సర్జరీ ఉంది, తర్వాత కనపడతా. ఓకే.
ఓకే. న్యూస్ వచ్చిన తర్వాత మేము చాలా భయపడిపోయాము. నా రెస్ట్ని ఏం పెద్దగా తీసుకోకండి, మిస్ అవ్వకుండా ప్రాక్టీస్ చేయండి. ఈసారి మనం ట్రోఫీ గెలిచే తీరాలి. మీరున్నంత వరకు మేమెందుకు భయపడాలి? ఏం జరిగినా సరే ఈసారి మనం ట్రాఫిక్ గెలుస్తున్నాం. ఎస్, నేను వీళ్ళందరినీ డ్రాప్ చేసొస్తాను. ఓకే ఓకే, బాయ్ బాయ్ బాయ్. ఎందుకు ఏడుస్తున్నావు? నాకేమి కాలేదు. నాకెందుకో తెలియదు చాలా భయంగా ఉందండి. ఏదో చెడు జరగబోతున్నట్టు అనిపిస్తోంది. నన్ను వదిలేసి దయచేసి ఎక్కడికి వెళ్ళకండి. మనం వేరెక్కడికైనా టూర్కి వెళ్ళొద్దాం. నా మనసులో ఉన్న భారం దిగిపోవాలి. దిలీప్ బ్యాక్ హిస్టరీ గురించి నీకు తెలిసినంతగా నాకైతే తెలీదు. అయినా సరే చెప్తాను. డీటెయిల్ చెకప్ చేయడానికి స్కానింగ్లో ఒక చిన్న డౌట్, బ్లడ్ టెస్ట్ల రిజల్ట్లో ఇమ్యునైజేషన్ పవర్ని తగ్గించే గుర్తు తెలియని ఒక వైరస్ వచ్చింది. మెడికల్ సైన్స్లో ఇంతవరకు కనిపెట్టని, పేరు కూడా తెలియని ఒక వైరస్ పెరుగుదలే అది. దాని రియాక్షనే ప్లేగ్రౌండ్లో కూడా జరిగింది. గ్రాడ్యువల్గా వైరస్ నరాల్ని మెదడుని దెబ్బతీస్తుంది. ఆ తర్వాత పడుకున్న స్థితిలోనే కొన్ని రోజులు, ఫిజికల్గా వీక్ అయిపోతే సడన్గా డెత్. ఫోరెన్సిక్ కూడా ఓడిపోయేలా వెల్ ప్లాన్డ్ మర్డర్. మనకు తెలియాల్సినవి రెండు విషయాలే, వైరస్ ఎంట్రీ, దాని పాత్. ఐ మీన్ ఈ వైరస్ని ఎవరో కావాలనే దిలీప్ మీద ఇంజెక్ట్ చేశారు. ఎందుకు చేశారు, ఎలా చేశారు? ఐ కాంట్ బిలీవ్ దిస్ కార్తిక్. కనిపెట్టాలి, నువ్వు కనిపెట్టగలవు. నీకు నేను తోడుంటాను. నీకేమైంది బాబు? అయితే న్యూస్ ఇక్కడ దాకా వచ్చిందనమాట. నాకేం కాలేదమ్మా, ఫుట్బాల్ ఆడుతూ పడ్డాను అంతే. అసలే మేమందరం చాలా బాధలో ఉన్నాం. ఇప్పుడేమో నువ్వు హాస్పిటల్లో ఉన్నాను తెలిసి మేము భయపడిపోయాం. ఎందుకురా ఇప్పుడు ఆడడానికి వెళ్ళావు? సరేలే, మేం చెప్తే నువ్వెందుకు వింటావు? ఆటల్లో పడేది దెబ్బలు తగిలేది సహజమమ్మా, ముఖ్యంగా ఫుట్బాల్లో. ఈ చిన్న విషయానికి ఎందుకు మీరు ఇంత టెన్షన్ అవుతున్నారు? ఊరుకోరా, కన్న తల్లికే ఆ బాధ ఏమిటో తెలుస్తుంది. అసలే నీకు టైం బాగోలేదు. స్నానం చేయడానికి వేడినీళ్ళు పెడతాను. సరేమ్మా. నువ్వేంటి అక్కడే నిలబడిపోయావు, లోపలికి రారా, తినేసెళ్ళు. లేదు, వద్దు, నాకు కొంచెం పనుంది. ఆగు రమ్య, వాడిని గెస్ట్ హౌస్ దాకా వదిలి. బాయ్.
మేమే అక్కడికి రావాలనుకున్నాం. అప్పుడు ఎలాంటి సమస్య లేదని రమ్మే చెప్పింది. చిన్న దెబ్బ తగిలింది అంతే. బాగా నువ్వుల రుద్ది స్నానం చేస్తే ఒంట్లో ఉన్న వేడంతా పోతుంది. అదే అన్నయ్య. బావా, ఏమైంది బావా? వెనుక ఏంటి బావా, నువ్వు ఆడుకోవడానికి ఊళ్ళో ఎన్ని ఆటలు లేవు? ఈ ఫుట్బాల్ ఆట పక్కన పెట్టి హాయిగా చెస్ ఆడుకో, అప్పుడు కాళ్ళు ఎత్తవలసిన అవసరం లేదు కదా. మీరు అనేది వింటుంటే చెస్ కాళ్ళతో ఆడతారేమో. ఇలా మాట్లాడితే నువ్వు ఏమాడినా బెణుక పొట్టే తిరుగుతుంది. అలా చెప్పు, చెప్తున్నానని తప్పుగా అనుకోకు. చూస్తుంటే ఇదంతా తెలిసే చేస్తున్నట్టుంది. ఆ గుడిలో పరిహార పూజ ఒకటి చేస్తే సమస్యలన్నీ తీరిపోతాయి. మన వల్ల జరిగే సమస్యలకి మనమే పరిహారం చేయాలి పూజారన్నా. కానీ అది గుడిలో చేయొద్దు, మన మనసులో చేయాలి. ఎలా స్టార్ట్ చేయాలో తెలియట్లేదు, కానీ భయపడుతూ అలా ఊరికే ఉండలేను. అతను డైయింగ్ పేషెంట్ అని అతనికి తెలిసి అతను బాధపడడం నేను అస్సలు చూడలేను. నేను కూడా ఆ కన్ఫ్యూషన్లోనే ఉన్నాను. డయాలిసిస్ చేయమని చెప్పాను. నా దిలీప్, ఆ అమాయకుడు అనూప్, నేను కొన్ని విషయాలు నిర్ణయించుకున్నాను. ఈరోజు కాకపోతే రేపైనా తనకు నిజం తెలుస్తుంది కదా. దానికన్నా ముందు దిలీప్ మనసులోంచి నేను వెళ్ళిపోవాలి. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంకుచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడాడూరే డోలాసుర భయంకరే సర్వపాపహరే దేవీ మహాలక్ష్మీ నమోస్తుతే. విఘ్నేశ్వరాయ నమః. కృష్ణ పరమాత్మ కాపాడయ్యా. మీ కళ్ళల్లో ఎందుకు కన్నీర్లున్నాయి? భగవంతుడైన శ్రీకృష్ణుడు స్వర్గానికి వెళ్ళటం గురించి ఆలోచించాను. ఆ దేవుడు కూడా చివరికి ఒక మనిషిలాగానే చనిపోయాడు కదా. కర్మఫలం, చెయ్యని కర్మకి కూడా ఫలితం అనుభవించే కాలం ఇది. మీతో వాదించడం చాలా కష్టం, అయినా చెప్తున్నాను. ఈ విధంగా చెడు సంఘటనలు జరిగినప్పుడు మనసులో భయంగా ఉంది. ఒకప్పుడు దుష్టశక్తులన్నీ కొలువై ఉన్న స్థలమే ఆ నాగత్తమన్ కోయిల్. ఆ స్థలాన్ని నువ్వు శుభ్రం చేయాలని నరికేస్తున్నావు కదా. అలా ప్రయత్నించిన వాళ్ళెవ్వరూ తప్పించుకున్నదే లేదు. మీరు చెప్పేటప్పుడు ఒక విషయం జ్ఞాపకానికి వస్తుంది. నేను ఆ కథ పూర్తిగా తెలుసుకోవాలి. వైద్యుడైన నా ముత్తాతకి ఆ గుడికి ఏం సంబంధం అని తెలుసుకోవాలి. నాన్న నాతో కొన్ని విషయాలే చెప్పాడు. మీకు అక్కడ జరిగింది అంతా తెలుసు కదా. ఇప్పుడు దాని గురించి ఎందుకు అడుగుతున్నావు? ఒక కారణంగానే అడుగుతున్నాను, చెప్పండి. చెప్తా. మే ఐ కమిన్? ఎస్ కమిన్. నీకేమైందిరా, ఇవాళ నువ్వు కనపడకపోతే ఇంటికొద్దాం అనుకున్నా. కూర్చో. థ్యాంక్ యూ. అసలు నీకేమైంది? తెలిసిన వెంటనే టెన్షన్ అయిపోయాను. మీ అమ్మగారే కాల్ చేసి చెప్పారు. నీకు కాల్ చేస్తే మొబైల్ ఆఫ్లో ఉంది. అయ్యో రవి అన్న, ఇట్స్ ఎ సింపుల్ కేస్. ప్లేగ్రౌండ్లో ఏదంతా సాధారణం, బీపీల వేరియేషన్. దాన్నెందుకు ఇంత పెద్దగా తీసుకుంటున్నారని నాకు అర్థమవ్వట్లేదు. ఎనీవే, ఒకసారి ఫుల్గా చెక్ చేస్తే. ఏ చెకప్ అవసరం లేదు, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అదోదలండి, ఒక హ్యాపీ న్యూస్, కాలిఫోర్నియా వెళ్ళడానికి నాకు వీసా దొరికింది. వెరీ గుడ్. ఏమైనా కానీ టోర్నమెంట్ అయ్యాకనే నేను అక్కడికి వెళ్తాను. ఇప్పుడు రాబోయే మ్యాచ్ మాకు చాలా ముఖ్యమైనది. ఈ మ్యాచ్లో వాణ్ణి కూడా ఆడిస్తాను. ఎవరది? వేరెవరు, మన సోమరిపోతు బుద్ధిమంతుడు. వెర్ ఇస్ హీ? వాడు వచ్చినప్పటించే మూడోట్లో ఉన్నాడు. ఓపీలో చూసావా? లేడే. అప్పుడు రౌండ్స్లో ఉంటాడేమో. అనూప్, రౌండ్స్ కంటిన్యూ చేయండి, నేను తర్వాత వస్తాను. ఓకే డాక్టర్. రే, ఒక ముఖ్యమైన విషయం, నువ్వు ఈరోజు ఏ కేసు అటెండ్ చేయొద్దు. ఎందుకురా? సాయంత్రం మనం ఒక చోటుకు వెళ్ళాలి. ఎక్కడికి? ఇప్పటికది సస్పెన్స్గానే ఉండు నువ్వు. బాయ్.
ఇవన్నిటినీ నేనే పారేశాను. ఇప్పుడు సరిచేయాలనిపిస్తుంది. జీవితంలో ఎదురుచూపులని వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ చివరి క్షణాల్లో ఎవరైనా కానీ దీన్నే నమ్ముతారు. నేనొక నాస్తికుణ్ణి, కానీ ఇప్పుడు దీన్ని నమ్ముతున్నాను. ఆశ్చర్యంగా ఉంది కదా నీకు? ఆ రోజు మ్యాచ్లో నేను తల తిరిగి పడిపోయినందుకు కారణం ఎవరు చెప్పకుండానే నేను తెలుసుకున్నాను. నేను మన షౌకత్ని చూశాను. ఒక డాక్టర్ అయిన నాకు నేను ఎలా ఉన్నానని తెలుసుకోవడానికి ఒక డయాగ్నోస్టిక్ ప్రాసెస్ అవసరమే లేదు. షౌకత్ ఇన్వెస్టిగేషన్కి వచ్చినప్పుడే నేను కన్ఫర్మ్ చేశాను సావు అది నా కంటి ముందే ఉందని. విధి, దేవుడి దోషం, దీన్ని ఏ పేరుతోనైనా పిలవచ్చు, కానీ నా మనసులో ఒకే ఒక బాధ మాత్రమే ఉంది. నా రమ్య నేను పోయిన తర్వాత. అనవసరంగా దేని గురించి ఆలోచించమాక. అన్నిటికీ ఒక దారి ఉంటుంది. సతీష్ నీ దగ్గర ఏం చెప్పాడు? ట్రేస్ అవుట్ చేయలేని ఒక క్వశ్చన్ మార్కే నా కండిషన్. ఒక కొత్త వైరస్, రెమెడీ లేని ఈ జబ్బు ముందు నా వల్ల వేరే ఏం చేయడం కుదరదు. ఐఎమ్ కౌంటింగ్ మై డేస్. అనూప్, ఈ విషయం రమ్యకి తెలియనివ్వద్దు. నేను నీకు చెప్పిన విషయం వేరెవరికి తెలియనివ్వకు. నాకు ఇలా జరిగిందని తెలిస్తే తను తట్టుకోలేదురా. రే, నాకు నువ్వు ఒక మాట ఇవ్వాలి. నేను పోయాక రమ్య ఒంటరిగా ఉండిపోవద్దు. నువ్వు నేను ఎప్పుడు తనతో పాటు ఉండాలి. మళ్ళీ ఒక అక్టోబర్ 12. మొదటిసారి విన్నప్పుడు నేను కూడా షాక్ అయ్యాను. అది నా చివరి కోరికని వాడు నాదే చెప్పాడు. రమ్య అది నేను మీతో అడగాలనుకున్నాను. ఏంటది మీ మొహంలో ఈరోజు ఎప్పుడూ లేని కొత్త సంతోషం? అలాంటి ఏం లేదులే. సార్ ఎటెళ్ళరినా? సార్ మందు కొట్టేసి మాట్లాడుతున్నాడని మాత్రం అనుకోవద్దు. మీకు తెలుసా, బంతి లేని గ్రౌండ్లో గోలే ఇప్పుడు ఆ మేడం. ఊరు వాళ్ళు ఊరికే అలా చెప్పట్లేదు. ఇప్పుడు అవన్నీ మాట్లాడి ఏం ప్రయోజనం సార్? బంతే కదా ముఖ్యం. ఇప్పుడు ఆ బంతే పోయిందే, నేను అలాగే బయలుదేరుతాను సార్. ఒకే ఒక రిక్వెస్ట్ సార్, నేను ఇక్కడ చెప్పింది ఏది దయచేసి అక్కడికి వెళ్ళి చెప్పేయొద్దు సార్. ఇక్కడ ఎవరు గోలు వేయలేదు, బంతి పోలేదు. సార్ మీకు భోజనాన్ని నేను లోపల తీసి పెట్టాను, సామాన్లన్నీ నేను పొద్దున్నొచ్చి తీసుకుంటాను. సార్ ఇప్పటికీ ఈ సామాన్ మాత్రం నేను తీసుకుంటాను. సార్ ఇంకొక చిన్న హెల్ప్, స్వరవరాసనం పాడాలి. ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? నా ఫోన్లో ఛార్జ్ అయిపోయింది. స్వరవరాసనమా? నా లవ్ బర్డ్స్ని నిద్రపుచ్చాలి కదా సార్. అయ్యప్పకి హరివరాసనం అయితే మా బుజ్జికి స్వరవరాసనం నేనే కదా పాడాలి. థ్యాంక్ యూ సార్. జస్ట్ 2 కాల్, అది 5 కాళ్ళు. ఇదిగో ఇలా రా నువ్వు. నో, నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఇలాంటి విషయాన్ని సపోర్ట్ చేయను. ఇప్పుడు నీ మొగుడికి నీ మీద విరక్తి చెందాలని నువ్వు ఎంచుకున్న దారి ఇదేనా? నీ మనసులో అదే ఉందా? షిట్, వాడికి నీ గురించి తెలియలేదు. నేను బాగా ఆలోచించి నిర్ణయించుకున్నాను. సంతోష్ వస్తాడు, నేను అతన్ని కలవాలి. తర్వాత దేనికోసం? నేనన్నీ బాగా ఆలోచించే నిర్ణయించుకున్నాను. నాకు అసలు కాస్తేనే ఇష్టం లేకుండానే ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. మనకున్నది ఒకే జీవితం అను, దాన్ని మనమే స్పాయిల్ చేసుకోకూడదు.
మొగుడికిలైనందువల్ల పాత ప్రేమికుడిని వెతుక్కుంటూ వెళ్తున్నావని బూరోలు చెప్పినప్పుడు నిన్ను అసలు నమ్మలేదు. ఇప్పుడే నాకు అర్థమవుతుంది. యు ఆర్ సో చీప్. నేను ప్రాణాలతో నంతరగా జరగనివ్వను. ఖచ్చితంగా వదలను. మీరు ఇలా హైదరాబాద్ అవడానికి కారణం ఏదైనా ఉందా మాకు చెప్తారా? దానికైనా కారణం నేను తర్వాత చెప్తాను. పెద్ద పెద్ద పొలిటీషియన్స్ తో మీరు కూడా చేయి కలిపినట్టు చాలా న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. అది నిజమేనా సార్? హైదరాబాద్ లో ఉన్న పొలిటీషియన్స్ కి నాకు సంబంధం లేదు. అది ఏది నిజం కాదు. అయితే మీరు ఈసారి రావడానికి కారణం ఏంటి? రెండు విషయాలు. ఒకటి, చెన్నైలో జరుగుతున్న ఫుట్బాల్ మ్యాచ్. నే స్పాన్సర్ చేస్తున్న టీమ్ ని నే గ్రౌండ్ లో కూర్చొని చూడాలి. ఇంకొకటి, అది నా పర్సనల్ విషయం. ఈసారి వచ్చేటప్పుడు ఒక మినిస్టర్ కూడా దొరకని ఆహ్వానం, ఎక్స్క్లూజివ్ అయిన ప్రెస్ మీటింగ్, ఫోటో సెషన్, గుడ్ మీడియా కంటి ముందు ఉండే ఒక మ్యానిపులేటర్ నువ్వు. ఎంతమందిని మోసం చేసి వచ్చావో నీకు తెలుసా? సాధారణ మెడికల్ స్టూడెంట్లో నుంచి సంతోష్ వర్మ బిజినెస్ మ్యాన్ జీవితం వరకు ఒక్కసారి కూడా నా ఫుట్ స్టెప్ కిందకి దిగలేదు. కానీ ఫౌల్ అయింది ఒక విషయాలనే, దట్ ఈస్ ఫుట్బాల్. Tell me, what's going in there? మనం అందరం వేసిన ప్లాన్ ప్రకారం యాక్సిడెంట్ జరిగిన గుడి పక్క నుంచి నైటే హాస్పిటల్కి రమ్మని నేనే రమ్యకి ఫోన్ చేసి పిలిచింది. నా లెక్క ప్రకారం రమ్య వస్తుందని అనుకున్నాను. ఏ ప్లాన్డ్ ఆపరేషన్. కార్ యాక్సిడెంట్ చేసింది వేరే ప్లాన్ కోసం, కానీ హాస్పిటల్కి వచ్చిన బాడీ దిలిపిదైపోయింది. ఒక చిన్న మిస్టేక్. ఆ వెనం ఇప్పుడు ఢిల్లీ పోంట్లో ఉంది. వాట్ యు మీన్? ఈ ప్లాన్ని నేరుగా మీతో మాట్లాడాలని ఇటువంటి మీటింగ్ని అరేంజ్ చేశాను. ఫర్ వాట్? సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. డోంట్ బి అప్సెట్. ఏది జరిగినా సరే లాభం నీకే కదా. ఆ కాలంలో వైద్య వృత్తి చేసుకుంటూ ఉన్నా నీ తాత పరమోని చంపేశారు. పగ తీర్చుకుంటానికి, భాస్కర్ కోడల్ని చంపటానికి మీరు ఒక పాయిజన్ ఇంజెక్షన్ని వీడితో ఎందుకు పంపించారో తెలియలేదు. అదీ కాకుండా చిటికి వేస్తే చంపటానికి అది కూడా నీ దగ్గర బ్యాకప్ ఉంది. అది చాలదని అనూప్ చేతికి కోటులు ఖర్చు పెట్టి మనం కొన్న విషయాన్ని, అది మన మొదటి ఇన్వెస్ట్మెంట్, అది నీ ప్రియురాలి మీద ఉపయోగించొద్దని మనం నిర్ణయించిందెందుకో నీకు బాగా తెలుసు కదా సంతోష్. తెలుసు. జీవితంలో బాగా కష్టపడిన మనిషి మీ నాన్న శేఖర్, నా డియర్ ఫ్రెండ్. ఆయన కోసం పగ తీర్చుకోవాలని రమ్యాని మనం డిసైడ్ చేసిన ఇంకొక భాస్కర్గా తనతో వాడున్నాడు దిలీప్. లుక్ సంతోష్, నువ్వు చెప్పిన ఫుట్ స్టెప్లో ఫౌల్ అయిన ప్లేసే ఇప్పుడు నీ ఫుట్బాల్. మనం కొన్న విషయం వాడు ఆడగలడని నువ్వు అనుకుంటున్నావా? ఈ ప్రాబ్లమ్స్కి కారణం అనూప్ అని నాకు బాగా తెలుసు. వాడి మోటివేషన్ నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. జస్ట్ వెయిట్.
మన టార్గెట్ ఎవరని తెలుసు కదా, ఇంకా అన్ని రవి చూసుకుంటాడు. ఎస్, ఐ విల్ డూ ఇట్. వెళ్దామా? కొన్ని సస్పెన్స్ సినిమాలు చూసేలాగా ఒక బిగ్ ట్విస్ట్ అవసరంగా నన్ను చూడాలని చెప్పిన తర్వాత నేను షాక్ అయిపోయాను. నువ్వు కాల్ చేసినప్పుడు నేను ప్యారిస్లో ఉన్నాను. సరే, దిలీప్ ఎలా ఉన్నాడు? అసలు నిజాల్లో ఏమైంది? ఏది తెలియట్లేదు. డయాగ్నోసిస్లో ప్రూవ్ చేసే విధంగా ఎలాంటి ఒక సింప్టమ్స్ కూడా మాకు దొరకలేదు. దిలీప్ కండిషన్ ఇప్పుడు అనూప్కి, సతీష్కి మాత్రమే తెలుసు. నేను చాలా కష్టాల్లో ఉన్నాను సంతోష్. రమ్య, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. దేవుడు ఎప్పుడు నా విషయంలో మాత్రం సెల్ఫిషే. ఏదన్నా చేతికి దొరికేంతలోపే అన్నీ నాకు దూరంగా పోతున్నాయి. నిన్ను కూడా కలిపి చెప్తున్నాను. జరిగినంతా మర్చిపోరమ్యా. మన కుటుంబాల్లో ఉన్న చాలా సమస్యల్లో నేను నీకు చాలా కష్టమిచ్చాను. సింపుల్గా సారీ చెప్తే సమస్యలంతా తీరిపోతుంది కాదు? సి, స్టేట్లో మనం సెటిల్ అవ్వడానికి అన్ని ఏర్పాట్లు ముగించేశాను. నాకు కూడా ఒక చేంజ్ కావాలి సంతోష్. అది ఇప్పుడు నాకు చాలా అవసరం. అయినా ఇంకా కొన్ని రోజులు భరించుకుని ఉండు. ఈ ఫుట్బాల్ మ్యాచ్ సమాప్తం అవని, దాని తర్వాత మనం వెళ్ళిపోదాం స్టేట్స్కి. ఇక్కడే చేస్తున్నావు? అడ్వైస్ చేయడానికి ఎవరు లేరని తెలుసు. నువ్వే నాశనం చేసుకుంటున్నావు. అది నా ఇష్టం, అతడు నువ్వెవరు? నన్ను కొంచెం సెపరేట్ గా వదిలేయి ప్లీజ్. నేను వెళ్తాను, కానీ ఒకటి చెప్తాను. ఇప్పుడు చావుకే దగ్గరికి వెళ్తున్నావు. ఇక్కడ జరిగేదంతా నాకు కూడా తెలుసు. నిన్ని కల్లారా చూశాను. తను ఎప్పుడు నిన్ను మోసం చేస్తూనే ఉంది. తన మనసారా సంతోష్నే ప్రేమిస్తుంది. ఇంకా ఈ విషయాన్ని ఇక్కడితో ఆపలేదంటే నీ భార్య నీ చేయి దాటిపోతుంది. నేను ఇంకా కొంతకాలమే బ్రతుకుతాను. నేనెందుకు వెళ్ళి ఆపాలను? అది కాకుండా తనకు సెక్యూరిటీ తనే వెతుక్కుంది. నాకు తెలుసు రమ్యనే సంతోష్ని రమ్మనింది. నా మనసులో ఒకే ఒక ఆశ మాత్రమే ఉంది. రాబోయే లీగ్ మ్యాచ్, నేను చనిపోయే ముందు ఆ లీగ్ మ్యాచ్లో నేను గెలవాలి.
అన్నీ తెలిసినా కానీ నేను అమాయక ప్లేయర్ రా. బాగుంది. ఫ్రెండ్ డబ్బుల్లో ఒక న్యూరో సర్జన్కి ఒక లోన్లీ సెటప్. ఎప్పుడు ఈ ప్రైవసీ లోపలికి రావాలని నేను ఎప్పుడూ ఆలోచించలేదు. ఏం చేయగలను? నువ్వే నే వచ్చేలాగా చేశావు. ఇక్కడ చూడను, నిన్ను చుట్టి ఏం జరుగుతుంది? ఇంత డిస్టర్బ్డ్గా ఉన్నావు. వాట్స్ హ్యాపెనింగ్ హియర్? టెల్ మీ ఫ్రాంక్లీ, నువ్వు అడిగిన డబ్బు నీకు సరిపోలేదా, లేక దొరికిపోతావన్న భయమా? నన్ను షూట్ చేయాలన్న నీ ఇంటెన్షన్ ఎందుకని నేను తెలుసుకోవాలి. రమ్య, తను నాకు కావాలి. ఎవరి కోసం వదలలేను. తను నాకు సొంతం, నాకు మాత్రమే సొంతం. చదువుకునే రోజుల్లోనే నా మనసంతా తనే ఉంది. సరిగ్గా పాస్ చేయరా నాకు. ఈయనకేమైంది? ఎటు వెళ్తున్నారు ఈయన? ఏమైంది దిలీపన్న, ఏమైంది? కొంతసేపటిగా నేను గమనిస్తున్నాను. టైర్డ్ అయిపోయారా? లేదు, ఏం లేదు రమేష్, యూ క్యారీ ఆన్. లేదు, ముందులాగేమైనా? మనసులో కష్టంగా ఉన్నందువల్ల కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా. అదే అదే ఆలోచించారంటే టైం వేస్ట్ అయిపోతుంది. మ్యాచ్ దగ్గర పడిపోయింది. మన టీంకి మీరే పాజిటివ్ ఎనర్జీ కదా. ఐఎమ్ ఓకే. ఈసారి మనం గెలవాలి. ఆపోజిట్ టీం చాలా పవర్ఫుల్, తెలుసు కదా? తెలుసు. ఈ బ్యాచ్లో మీకు తెలియని ఒక ముఖ్యమైన విషయం ఉంది. పోయిన సంవత్సరం గెలిచిన
బెంగాల్ టీమ్ స్పాన్సర్ సంతోష్ వర్మ ముందు నాతో కలిసి ఆడే ఒక ప్లేయరే కాలేజ్లో. వాడిప్పుడు ఇక్కడికి వచ్చాడు. ఈ మ్యాచ్ మా ఇద్దరి మధ్య ఇంకొక పోటీ. నైస్ టు మీట్ యూ ఫ్రెండ్స్. ఐఎమ్ సంతోష్ వర్మ. హలో సార్. మీ టీమ్ క్యాప్టెన్ పాత కాలేజ్ మేట్ నేను. ఇప్పుడు బెంగాల్ టీమ్ స్పాన్సర్స్ నేనే. బాయ్ ద బాయ్, గ్రౌండ్ ప్రాక్టీస్ ఎలా వెళ్తుంది? వచ్చిన రోజే నేను చూడాలనుకున్నాను. చాలా పనిలో ఉన్నాను. నౌ ఐఎమ్ ఫ్రీ. ఇఫ్ యూ డోంట్ మైండ్, మనం అక్కడికి వెళ్ళి మాట్లాడదామా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. మెడికల్ కాలేజ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత నాకు గుర్తున్న వరకు విజయవాడలో స్టేట్ మ్యాచ్, అన్ని మ్యాచ్లో ఓడిపోయే టీం కెప్టెన్గా నేను, గెలిచే టీం కెప్టెన్గా నువ్వు. మన కడాన కలిసింది కల్కటాలో ఒక స్టేట్ మ్యాచ్. ఆ ఆట తర్వాత నేను ఫుట్బాల్ ఆడేదే వదిలేశాను. చాలా ట్రావెల్ చేశాను. ఆశపడినన్నీ నా వేళ్ లోపలికి పెట్టుకుని ఉన్నాను. కానీ నేను ఒక విషయంలో మాత్రం ఓడిపోయాను. ఫుట్బాల్ మ్యాచ్. ఈ మ్యాచ్లో నేను గెలవాలి. మనసుతో బంతితో మాయాల్ని చూపించి నువ్వు నా దగ్గర నుంచి చాలా విషయాల్ని తీసుకున్నావు. రమ్యాని చేర్చి అన్నీ తిరిగి తీసుకోవాల్సిన నా రెండో పరువం ఇదే. విషయాలన్నీ గెలిచి ఈ వేళ్ లోపలికే పెట్టుకుంటాడు ఈ వర్మ. ఎనీవే, విష్ యూ ఎ గుడ్ లక్. మనం గ్రౌండ్లో కలుద్దాం. ఓటమి అనే పదాన్ని నా చరిత్రం నుండే మలిపేశాన్రా. నా చరిత్రంలో నేను ఓడిపోలేదనే విషయం నీకు బాగా తెలుసు. ఓటమి వాళ్ళ విధులు రాసునోడు ఎప్పుడు ఓడిపోతుంటాడు చనిపోయేదాకా. నువ్వు ఎన్నిసార్లు వచ్చినా కానీ నువ్వు అనుకున్నట్టు నన్ను ఆట ఆడించలేవు సంతోష్ వర్మ. అయినా మ్యాచ్లో చూద్దాం. దీనికెందుకు ఇంత టెన్షన్ అవుతున్నావు? దానికి వాడు గ్రౌండ్కి వస్తేనే కదా. మీకు వాడిని గురించి తెలీదు. కొట్టి చంపిన కొరికే పాము వాడు. డోంట్ వరీ, వాడి ఒంట్లో ఉన్న ఒక్కొక్క సెల్లు మరణంతో పోరాడుతుంది. ఇంకెన్నాళ్ళు, కొన్నాళ్లే. దాని తర్వాత వాడి చాప్టర్ క్లోజ్. నా భయం అది కాదు, అనూప్. వాడు అన్ని నిజాలు బయటికి చెప్పేస్తే? నో, వాడు ఏది చెప్పడు. చెప్తే రమ్య వాడికి ఎప్పటికీ దొరకదు. లేదురా, కొద్ది రోజులుగా నిన్ను గమనిస్తున్నాను. దేన్నో తలుచుకొని నువ్వు బాధపడుతున్నావు. అదేమిటో అమ్మతో చెప్పు నాన్న. ఇదిగోండి సొంటి కాఫీ. నాకొద్దు. కొన్ని రోజులుగా నేను గమనిస్తున్నాను, నువ్వు చాలా మారిపోయావు.
ఏమైంది చెప్పన్నయ్యా? అర్థమైంది అర్థమైంది, వేరే టెన్షన్ ఏమీ లేదు, లీగ్ మ్యాచ్ టెన్షనే కదా. ఈ మ్యాచ్లో గెలవాలని నా కోసం మీరిద్దరు మొక్కుకోండి, నేను రేపు వెళ్తున్నాను. ఆడడానికి వెళ్తున్నావు సరే, కానీ ఇక్కడ నేను ప్రశాంతంగా ఉండలేను. నాకు ఏ సమస్య లేదమ్మా, మీరు నా కోసం మొక్కుకుంటే అదే చాలు. ఏమిటి నాన్న, ఏడుస్తున్నావా? లేదమ్మా, కళ్ళు ఏదో పడింది. ఏమిట్రా సమస్య? బీ బోల్డ్ మ్యాన్, కమ్ ఆన్ చీర్ అప్. ఏం లేదు నాన్న, నాకు ఏం లేదు, బాధపడకండి. వెళ్ళి బాగా ఆడి గెలుపొందిరా. హలో డాక్టర్, రమ్య ఇల్లు ఇదే కదా? అవును. డాక్టర్ ఉన్నారా? లేరు డాక్టర్, ఇవాళ నైట్ డ్యూటీ. ఇంతకీ మీరెవరు? హలో హలో హలో. అనూప్, ఈరోజు నిన్ను అసలు చూడనే లేదు, ఎక్కడికి వెళ్ళిపోయావు? ఏంటి అలా చూస్తున్నావు? నేను నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. ఏంటి ఆ విషయం చెప్పు. అది ఇక్కడ, ఇఫ్ యు డోంట్ మైండ్, బయటికి ఎక్కడికైనా వెళ్ళి. నేను ఇప్పుడు డ్యూటీలో ఉన్నాను. జస్ట్ హాఫ్ అన్ అవర్ ప్లీజ్. సరే. భగవంతుడా, ఈశ్వర మొక్కుకోండి. చూస్తానికి ఆశ్చర్యంగా ఉంది, ఇంత త్వరగా మారిపోయావు. ఇప్పటికైనా వీడిలా మారిపోయాడు కదా, చాలా సంతోషంగా ఉంది. నాకిది ముందే తెలుసు, తప్పకుండా దైవాన్ని నమ్ముతాడు. రమ్య కాల్ చేసింది నానా? ట్రై చేశాను, మొబైల్ ఆఫ్లో ఉంది, పోయే ముందు కాల్ చేస్తాను. తను ఎలాగో స్టేడియంకి వచ్చేస్తుంది. వస్తానమ్మా. లేదు బావా, ఒకే ఒక సందేహం. నువ్విప్పుడు రెడీ అవ్వడం చూస్తుంటే వరల్డ్ కప్ గెలవడానికి అన్నట్టుగా అనిపిస్తోంది. ఇది కూడా ఒక వరల్డ్ కప్పే బావా, ఈ మ్యాచ్లో నేను గెలిచే తీరాలి. వెళ్దాం. రమ్య అక్కడ? సార్ కొంచెం రండి సార్. ఏమైంది చెప్పండి. అది నేను పొద్దున్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడే తెలుసుకున్నాను, అనూప్ సార్ హాస్పిటల్ నుంచి రమ్య మేడని తీసుకెళ్ళిపోయారు. హలో. రమ్యని కాపాడాలి, తనకేం జరగకూడదు. మ్యాచ్ పోతే పోనీ. అది కుదరదు, మనం ఆడాలి, ఆడే తీరాలి. నేను ఒక్కనే కదలేను, మీరు గెలవాలి, లేదంటే నేను ఓడిపోయినట్టే. మీరెళ్ళండి, టైం వేస్ట్ చేయకండి. అయినా కూడా దిలీపన్నయ్యా, వెళ్ళమని చెప్పానా? వెళ్ళండి. సరే రండిరా, రండి. రమ్య భయపడకండి దిలీప్, అనూప్ రమ్య ఎక్కడ ఉన్నారో మేము కనిపెట్టేశాం, వాళ్ళు ఇంకెవరితోనూ లేరు, డాక్టర్ రవితో పాటు ఉన్నారు. చెప్పరా, చెప్పు. మీరు ఎంత ప్రయత్నించినా వాణ్ణి పట్టుకోలేరు. చెప్పరా, చెప్పు, చెప్పమంటే కదా, చెప్పు చెప్పు. చెప్పరా, సంతోష్ ఎక్కడా? మీ అండర్వరల్డ్ డాన్ చెప్పరా, చెప్పు, చెప్పమంటే కదా. సంతోష్ వర్మకి నీకు ఏంట్రా సంబంధం, చెప్పు.
సార్ మీరు వదలండి, ఇతని నోరు నుంచి ఎలా రప్పించాలని నాకు తెలుసు. వాడంత సులభంగా చెప్పడం, వీడ గురువుకి శిష్యుడు కదా, వీడి చేత నేను చెప్పిస్తాను. అనూప్, రమ్య ఇప్పుడు సంతోష్ కస్టడీలో ఉన్నారు. ఇక్కడ చూడు, మనం ఇంకా టైం వేస్ట్ చేయకూడదు. గెటప్ గెటప్ గెటప్, త్వరగా ఇంజెక్ట్ చేయి. ఇంకా నీ పరమ విరోధి ప్రాణంతో ఉండకూడదు, అక్కడే ఉన్నాడు చూడు. గెటప్ వైసే, గెటప్. Hey, don't move. Stay there. Ramya. నేను వస్తానని నువ్వు ఎదురు చూడలేదు కదా. నీ ఫ్రెండ్ని ఉపయోగించి ఒక వెనం నా శరీరంలో ప్రవేశపెట్టి నన్ను చంపాలని నువ్వు ప్లాన్ చేసుంటే ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వదు. చూసావా, రెండవ జన్మెత్తి నీ ముందు ప్రాణాలతో నిలబడ్డాను. ఈ మ్యాచ్లోను రాబోయే మ్యాచ్లోను గెలుపు నాదే. ఇదో ఇంత పక్కనున్నాను. నువ్వు వీడు డాక్టర్ రవి కలిసి ప్లాన్ చేసి ఆ యాక్సిడెంట్ చేసింది నాకు బాగా తెలుసు. ఎన్ని తరాలు దాటి ఒక పాత పగతో రమ్యాని టార్గెట్ చేసి నువ్వు అనిపిన దోతుడు నాకు ఇంజెక్షన్ వేయడానికి ట్రై చేసినప్పుడు దేవుడు నా కోసం అక్కడ రెండు కళ్ళని పెట్టాడు. ఆ దేవుడి దూతుడు ఎవరని నువ్వు తెలుసుకోవాలా? నీకు కూడా తెలియకుండా దేవుడు నాకు ఇచ్చిన ఒక బహుమతి ఏంటో నువ్వు కూడా తెలుసుకో. ఇదిగో వీడే ఆ బహుమతి. మిమ్మల్ని రవి సార్ తొందరగా క్యాబిన్ కి రమ్మన్నారు సార్. వెళ్ళండి, నేను వస్తాను. హలో డాక్టర్. నువ్వేం మాట్లాడుతున్నావు వాసు? నేను అసలు నమ్మలేకపోతున్నాను. నువ్వు బాధపడకు, నేను మేనేజ్ చేసుకుంటాను. ఎవరన్నా వస్తున్నారేమో చూడు. ఇదే రెండు ఒకేలా ఉన్నాయి డాక్టర్. మేడం, ఇక్కడి నుంచే తీసాను. ఎక్కడి నుంచి తీసావు అక్కడే పెట్టేసే. త్వరగా త్వరగా. నా శరీరంలోకి ఇంజెక్ట్ చేసినావని నువ్వు అనుకునే ఆ విషం నా శరీరంలో లేదు మిస్టర్ అనూప్. నేనిది ఎదురు చూడనే లేను. అనూప్ ఇలా చేయగలడని నీకేం చేస్తుంది? కాలేజ్ లో అంత అమాయకంగా ఉండే అనూప్
ఇలా చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు. ఎంత ఆలోచించినా కారణం తెలియట్లేదు. ఏదైనా సరే ఒకటి మాత్రం ఖాయం, దిలీప్ని ఫోకస్ చేసిన ఈ మర్డర్ అటెంప్ట్లో ఉన్నది అనూప్ మాత్రం కాదు, ఇంకొకరు కూడా ఉన్నారేమో, లేకపోతే ఇద్దరు కూడా ఉండొచ్చు. ఆ విషయాన్ని కనిపెట్టాలంటే మీరు వాడి ముందు నటించే తీరాలి. ఏమీ తెలియనట్టు నటించాలి. వాడి వెనక ఎవరున్నారో మనం కనిపెట్టాలి. ఒక వెల్ ప్లాన్డ్ డ్రామా మనం క్రియేట్ చేద్దాం. దీని ద్వారా నీ ఫోన్లో నుండి సంతోష్ నంబర్ తీయడానికి ప్లాన్ చేశాము. డాక్టర్ మరియు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయిన షౌకత్ చెప్పినట్టు మేము గేమ్ ఆడాము. మేము ఆడిన ప్రతి ఒక్క గేమ్ నీకోసం వేసిన వలే. తోడుపుట్టిన వాళ్ళు చేసిన ద్రోహానికన్నా స్నేహితుడు ద్రోహం చేస్తుడని తెలిసిన రోజు, ఆ రాత్రి నేను రమ్య చదివాము ఒక్కొక్క అధ్యాయాన్ని. జస్ట్ లైక్ డాల్స్. నా కలలు, నా గుండె నిండా నిండిపోయిన అమ్మాయి ఇప్పుడు నాతోటి. నీ అందాన్ని పూలతో అలంకరించాలి, బురదలో పూచిన తామరలా ఉన్నావు. నీ కళ్ళు చాలా అందంగా ఉన్నాయి. అక్కడ చూడు, ఆకాశం ఎంత బాగుందో. ఈ భూమి మీద పూలు వికసిస్తున్నాయి చూడు. ప్రేమ పోరాటంలో వినిపించే శబ్దం నాకు వినపడుతుంది. అది నా రక్తంలో, నా హృదయంలో. నువ్వే నిండిపోయి ఉన్నావు. మనం ఒకటయ్యే తీరుతాము. నీ నీ మీద పడుకుంటాను, ఎందుకంటే నా మనసు నీతోనే ఉంటుంది. ఏంటి, తనని పంపించేసి పంపించబట్టాలా? నువ్వే నా జీవితాన్ని నాశనం చేశావు. జీవితం ఆశపడ్డదంతా పొందాలనుకున్నాను, కానీ నువ్వు నా జీవితాన్ని నాశనం చేశావు. నా జీవితాన్ని, నా జీవితాన్ని. వెళ్దాం స్వర్గానికి.
అక్కడ మనల్ని ఎవరు విడదీయలేరు. రమ్య, నీ మీద వచ్చే వాసన నిన్ను కనిపెట్టలేననుకున్నావా? ముందు నుంచే నువ్వు బుద్ధి గలవాడివేరా, అందుకే కదా తనని పొందావు నువ్వు. కానీ ఇప్పుడు తను నాకు సొంతం, తనకు సొంతం అయినండి నేనే రా. అదేరా నీ నెరవేరని కోరిక. నిన్ను కనిపెట్టలేమనుకున్నావా? లేరా నువ్వు నని. Thank you.
నువ్వింకా చావలేదా? లేదురా కుక్క. తను పోయింది, తను చనిపోయింది. ఓ గాడ్. రమ్య, మాయా, రమ్య, మాయా, జాగ్రత్త. ఏతండి జాగ్రత్త, జాగ్రత్త అండి. వెళ్ళిన చోటుకే నువ్వు వెళ్ళరా రా Thank you.